స్పీకర్స్ ఉన్నారు అండ్ ప్యానల్ మెంబర్స్ ఉన్నారు. సో ఇవాళ కొత్త కొత్త పాయింట్స్ అని మీరు తెలుసుకోవచ్చు. సో స్టార్ట్ చేసే ముందు కొన్ని చూడండి, మ్యూట్ అనేది పెట్టుకోండి, డిస్టర్బెన్స్ కాకూడదు. ఎవరైనా ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు వాళ్ళు కరెక్ట్గా చెప్పాలి అంటే, మీరు డిస్టర్బ్ చేశారంటే మళ్ళీ డిస్టర్బెన్స్ మొత్తం అంతా అయిపోతుంది, వాళ్ళు చెప్పాలనుకున్న పాయింట్స్ మిస్ అవుతారు. సో వాళ్ళు యాక్చువల్గా మీరు సోషల్ మీడియా అనేది ఏదైనా చిన్న పాయింట్ మిస్ అయినా మొత్తం పోతుంది. సో కాబట్టి మీరు కాన్సన్ట్రేషన్ చేసుకొని నోట్స్ పెట్టుకోండి, పెన్ రాసుకొని మొత్తం అంతా డేటా అంతా పాయింట్స్ రాసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు కృష్ణము, నేను కొంచెం నా స్టోరీ కూడా నేను షేర్ చేస్తాను, కొంతమంది కొత్త వాళ్ళు కూడా ఉండి ఉంటారు. సో ఓకే, స్క్రీన్ షేర్ అవుతుంది. ఓకే, సో నా పేరు కృష్ణమోహన్. నేను యాక్చువల్గా 10 ఇయర్స్ బ్యాక్ నేను స్టార్ట్ చేశాను, వండర్ఫుల్ న్యూట్రిషన్, హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో స్టార్ట్ అయ్యాను. సో నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. నేను పార్ట్ టైం కోసం సెర్చ్ చేస్తున్నప్పుడు ఇట్లా ఇది పరిచయం అయింది. సో మా మదర్కి రిజల్ట్ ఫస్ట్ మా మదర్కి యూస్ చేసాం. మా మదర్ వెయిట్ లాస్ అయ్యారు అండ్ నేను వెయిట్ గెయిన్ అయ్యాను. సో చాలా డిఫరెన్స్ కనిపించింది. సో నేను పార్ట్ టైం కాస్త ఫుల్ టైం కన్వర్ట్ అయ్యాను. ఇట్లా నా ఆఫీస్ వచ్చేసి దిల్షునర్ హైదరాబాద్లో నేను పెట్టుకున్నాను, ఓన్ క్లబ్. సో కొంతమంది కస్టమర్స్ మీరు చూడొచ్చు. అండ్ నేను వర్క్ కస్టమర్స్కి సర్వీస్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. ఇదంతా ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ సపోర్ట్ వల్ల నాకు పాసిబుల్ అయింది. కొన్ని యాక్టివిటీస్ ఇట్లా ఆన్లైన్ టూల్స్ చేస్తున్నాను, ఆఫ్లైన్ టూల్స్ చేస్తున్నాను. మెయిన్ ఆన్లైన్ టూల్స్ చేయడం వల్ల నాకు కొన్ని ఇన్కమ్స్ కూడా నాకు జనరేట్ అయింది. సో ఈ నేను ఇంతకుముందు నేను ఇట్లా సాఫ్ట్వేర్ వర్క్ చేసేటప్పుడు నేను దుబాయ్కి వెళ్ళి వర్క్ చేశాను, 1 ఇయర్ వర్క్ చేశాను అక్కడ. సో నాకు అక్కడ ప్రెషర్ అనేది నాకు తెలుసు, ఎట్లా చేయించుకునేవాళ్ళు, పని ఎట్లా చేయించుకునేవాళ్ళు నాకు తెలుసు. సో నేను అక్కడ నుంచి వచ్చిన తర్వాత నేను ఇది డిసైడ్ అయ్యాను. సో నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే ట్రైనింగ్ సపోర్ట్ అనేది బాగా యూస్ఫుల్ అయింది. సో ఆఫ్లైన్ ట్రైనింగ్స్ అండ్ ఆన్లైన్ ట్రైనింగ్స్, ఇప్పుడు ఆన్లైన్ ట్రైనింగ్స్ జరుగుతున్నాయి, మీకు ఇంతకుముందు ఆఫ్లైన్ ట్రైనింగ్స్ కూడా జరిగాయి. ఆ సపోర్ట్ వల్లే నేను నేర్చుకోగలిగాను. సో నాకు ఎదుటి వాళ్ళతో ఎట్లా మాట్లాడాలనేది నాకు తెలిసేది కాదు. ఈవెన్ నాకు మా రిలేటివ్స్ వచ్చినా కూడా నేను ఎట్లా మాట్లాడేవాడిని కాదు, వేరే రూమ్కి వెళ్ళిపోయాడిని. ఎందుకంటే నేను సిస్టమ్స్ మీద ఎక్కువ వర్క్లో ఉండేవాడిని అండ్ నాకు అవి అంటే ఇష్టం, మనుషులంటే ఇష్టం లేదు నాకు. నాకు ఇష్టమైన కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, స్మార్ట్ ఫోన్స్ ఇవే నాకు ఇష్టమైనవి, మనుషులంటే నాకు ఇష్టం ఉండేది కాదు యాక్చువల్గా. అందుకనే నేను దూరంగా ఉండేవాడిని. సో ఈ ట్రైనింగ్ సపోర్ట్ వల్ల నాకు పని ఇప్పుడు నాకు నేర్చుకోవాల్సింది ఏంటంటే, మాకు స్పాన్సర్ అండ్ గురువు వీళ్ళు ఏం చెప్పారంటే అయి కాదు ఇంపార్టెంట్, మనుషులు ఇంపార్టెంట్ అన్నారు. సో నేను వాళ్ళతో ఎట్లా హ్యాండిల్ చేసుకోవాలి, ఎట్లా కమ్యూనికేషన్ స్కిల్స్ ఎట్లా పెంచుకోవాలి అనేది నేను నేర్చుకున్నాను. థ్యాంక్స్ టు స్పాన్సర్ రాజు సార్ అండ్ సింథియా మేడం, థ్యాంక్స్ యూ హర్బల్ లైఫ్. సో యాక్చువల్గా ఇప్పుడు నేను ఇప్పుడు రావడానికి ఇది మొత్తం అంతా నేను ఆన్లైన్లో ఇప్పుడు నేను చేస్తున్నాను. సో నేను కొన్ని టిప్స్ మీకు ఆన్లైన్లో కొన్ని ఫేస్బుక్స్ ఇప్పుడు కొత్తగా రిలీజ్ అయింది, క్రియేట్ రూమ్స్ ఇట్లా అనేసి. మీరు క్రియేట్ రూమ్ ద్వారా కొత్తగా వచ్చింది, అది లాంచ్ అయింది, మీరు దాని ద్వారా కూడా మీరు చేసుకోవచ్చు. సో అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా వీల్ అనేది కొత్తగా వచ్చింది, దాని ద్వారా కూడా. టిక్టాక్ చేసే వాళ్ళు చాలామంది దీంట్లో యూజ్ చేయొచ్చు, ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఆఫ్లైన్లో బయటకు వెళ్ళినప్పుడు ట్రై చేయడానికి ఉండదు, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. పాంప్లెట్స్ ఇట్లా పెట్టాలంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి వస్తుంది, దీంట్లో ఏమి లేదు, అంతా ఫ్రీనే ఉంటుంది. సోషల్ మీడియాలో అంతా ఇంటర్నెట్ ద్వారా మీరు ఏదైనా చేసుకోవచ్చు. కాకపోతే మీరు డిస్క్లైమర్స్ ఏం పెట్టుకుంటే చేసుకోండి, ఆఫ్టర్ బిఫోర్ ఫొటోస్ కానీ ఇన్కమ్స్ ఏమైనా మెన్షన్ చేస్తుంటే డిస్క్లైమర్స్ పెట్టి చేసుకుంటూ ఉండండి. సో ఓకే, సో ఇప్పుడు నేను చాలామంది ఒకసారి చూసుకోండి, మ్యూట్లో పొరపాటున వస్తూ ఉంటుంది మీకు తెలియకుండా, ఒకసారి చూసుకుంటూ ఉండండి అండ్ నోట్స్ కరెక్ట్గా పెట్టుకోండి. సో నేను ఇప్పుడు పిలుస్తున్నప్పుడు మీరు, నేను కూడా ఇట్లానే ఉండేవాడిని, నాకెందుకు అనేసి ఇట్లానే కామ్గా ఉంటుండేవాడిని. నేను ఎవరిని నవ్వేవాడిని కాదు. చాలా మాకు సార్ చెప్తుండేవాళ్ళు, నవ్వు కృష్ణమోహన్ అనేసి నాకు ఒక 1/2 అవర్ నుంచో పెట్టి నాకు నవ్వు రాకుండా ఎట్లా నవ్వాలి సార్ అనేసి నేను నుంచునేవాడిని అట్లానే. కానీ నేర్చుకోవాలని చెప్పేవాళ్ళు. సో నేను నేర్చుకున్నాను, చాలా చేంజ్ అయ్యాను. ఓన్లీ నేను 5% చేంజ్ అయ్యాను, 5% చేంజ్ అయితేనే ఇట్లా ఉంది, ఇంకా నేను చేంజ్ అయితే ఇంకెంత ఉంటుందో. సో కాబట్టి నేను చెప్తున్నాను. సో పెద్దవాళ్ళు వాళ్ళు ట్రైనింగ్కి వచ్చి చెప్తున్నప్పుడు కొంచెం మీరు హ్యాపీగా నవ్వుతూ ఉండండి, నవ్వుతూ కొంచెం క్లాప్స్ కొట్టండి. సో అన్మ్యూట్ చేసి కొట్టినా పర్వాలేదు, ఇమీడియట్గా మ్యూట్ చేసేసుకోండి. ఓకే, సో లెట్ అస్ వెల్కమ్ ఇంటర్నేషనల్ 20K ప్రెసిడెంట్ టీమ్ మెంబర్, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ టీమ్ మెంబర్ సింధ్యారాజు సార్
Raj madam and on the screen. Good afternoon, madam. Good afternoon, everybody. Good afternoon, madam. Krishna Mohan, first time nannu invite chestunnadu kabatti koncham easyga vachestund anamata. So not at all a problem. Good afternoon. I'm a little bit a strong mentor for Krishna Mohan. Endukante Krishna Mohan knows things better. Okay. So good afternoon, everybody. So na peru Cynthia. Memo chi hubble life from last 17 years ga unnamu. So nen actually vachanu oka 5000 extra income gurinchi. కానీ 5000 కాస్త పోయి ఎన్నో అయింది అండ్ లైక్ యు నో కాంట్ రివీల్ ద ఇన్కమ్ బట్ వీఆర్ ఇన్ అ బెటర్ పొజిషన్ కంఫర్టబుల్ పొజిషన్ అండ్ మెనీ మోర్ టు సీ అన్నమాట సో టుడే లైక్ టుడే వీ హ్యావ్ అ వండర్ఫుల్ గెస్ట్ స్పీకర్ బై నేమ్ మాల్తి అండ్ శంకర్ హు ఆర్ గోయింగ్ టు టాక్ టు యూ అబౌట్ ఇంటర్నెట్ మీద ఎట్లా చేయాలి అనేది మాల్తి ఈజ్ హైలీ రికమెండెడ్ బై రాజేష్ ఉప్పల అన్నమాట సో రాజేష్ వి ఆస్క్డ్ రాజేష్ లైక్ ఇంటర్నెట్ మీద ఎవరు చేస్తున్నారు అది ఇది అంటే దెన్ తను రికమెండ్ చేశారనమాట మై బెస్ట్ పర్సన్ ఇస్ మాల్తి అండ్ శంకర్ అన్నట్టు సో మాల్తి అండ్ శంకర్ ది బ్యాక్గ్రౌండ్ నాకు అంతగా ఐడియా అయితే లేదు బట్ ఐ నో దట్ దే ఆర్ బీన్ హార్డ్ వర్కింగ్ ఐ హావ్ నోన్ ది స్టోరీ కానీ వాళ్ళకి హెల్ప్ చేసేది వాళ్ళ డాటర్ అనమాట వాళ్ళ పిల్లలు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారనమాట ఇప్పుడు నాకు కూడా నాకు ఫేస్బుక్ ఐడియా లేదు మళ్ళా ఇన్స్టాగ్రామ్ ఐడియా లేదు నాకు హెల్ప్ చేసేది మొత్తం మా ఇద్దరు పిల్లలు అనమాట సార్ కి కూడా నేర్పించింది మా ఇద్దరు పిల్లలే సో మీ దగ్గర ఎవరైనా టాలెంటెడ్ యంగ్స్టర్స్ ఉన్నారు దే ఆర్ వెరీ క్విక్ ఎట్ స్మార్ట్ ఫోన్ ఇంటర్నెట్ అదంతా సో యూ కెన్ గ్రాబ్ దట్ ఆపర్చునిటీ ఇందాక కృష్ణమోహన్ ఒక మాట అన్నారు మంచిగా గుర్తు చేసుకోండి ఇప్పుడు ఫ్లయర్స్ ఇవ్వాలన్నా పేపర్ యాడ్ ఇవ్వాలన్నా బాగా ఖర్చు అయిపోతుంది ప్లస్ ఇంకా ఎవరు ఇవ్వలేరు కూడా ఇట్లాంటి టైంలో కానీ ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ ఆర్ ఫేస్బుక్ మార్కెటింగ్ ఏంటంటే ఇట్ ఈస్ కాస్ట్ ఫ్రీ అన్నమాట పెద్ద ఎక్స్పెండిచర్ ఏం ఉండదు అనమాట ఇట్ ఈస్ క్వైట్ చీప్ ఆల్సో ఓకే so you can utilize facebook or instagram lo vera vaala story chuse badalu mana gurinchi raayandi mana gurinchi cheppandi and explore the market anamata so without wasting much of time I would like to invite Malti and Shankar I have to go to another call anamata already sir couldn't be on the call endukante there is one supervisor call going on from 12 to 2:30 for Pune group anamata so I also have to join that group so we are the guest speaker over there so now back to Malti and Shankar Malti yes ma'am thank you so much ma'am for inviting me so today is my day madam meer invite cheyadu antene we are blessed సో థ్యాంక్ యూ సో మచ్ మేడం సార్ అండ్ మీరు ఇన్స్పిరేషన్ మాకు మా ఇనిషియల్ డేస్ లో మీ స్టోరీ చూసే మేము ఇలా ఇంతవరకు రాగలిగాం మ్యామ్ సో రియల్ గా థ్యాంక్ఫుల్ టు యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు ఈ కాల్ లో ఉంటున్నందుకు ఐఎమ్ బ్లెస్డ్ మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ మాల్తి బ్యాక్ టు యూ అండ్ మంచి భావాలకి యా థ్యాంక్ యూ మ్యామ్ ఆఫ్ కోర్స్ ఈవెన్ యు ఆర్ పార్ట్ ఆఫ్ మీ డోంట్ వరీ yes ma'am thank you ma'am so thank you Cynthia madam and Gnanaraju sir actually ga sir ee roju invite cheyatamo nen mee andar mundu maatladatamo naaki manchi avakasam ichinanduku ee opportunity lo nen unnanduku gaanu nen chaala garvanga happy ga feel avutunanu so I'm blessed today thank you once again madam and so without wasting our time mana time annadi andarki amulyamainadi so meeru ee information ante mem em chestunnam annadi peddaga chestunnam kaadandi chesukoni ela mem success ayyam annadi maa experience lo meeku share chestamu deento paatu social media gurinchi cheppamannaru sir
యాక్చువల్ గా సోషల్ మీడియాలో ఐఎమ్ జీరో అండి. బిఫోర్ కరోనా అంటే మార్చ్ 22nd ముందు ఐఎమ్ కంప్లీట్లీ జీరో. కానీ వన్స్ ఈ ఇప్పుడు సిస్టమ్ కి అడాప్ట్ చేసుకున్నాక కొన్ని విషయాలు అనేది నేర్చుకోవటం జరిగింది. సో మా జర్నీ చాలా సక్సెస్ఫుల్ గా జరుగుతుంది థ్యాంక్స్ టు దిస్ అమేజింగ్ సిస్టమ్ అండ్ థ్యాంక్స్ టు మై స్పాన్సర్ మై కోచ్ రాజేష్ ఉప్పలా సార్. అండ్ అలాగే ఈ రోజు నా అంటే నా ఎక్స్పీరియన్స్ మీ అందరితో షేర్ చేసుకోవడానికి కూడా చాలా హ్యాపీగా ఉందండి. అండ్ ఫస్ట్ టైం వింటున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఆల్మోస్ట్ కొంతమందికి తెలిసి ఉండొచ్చు. నా వాయిస్ వినిపిస్తుందా కృష్ణమోహన్ సార్? నా వాయిస్ వినిపిస్తుందా సార్? ఆడిబుల్ అయినా? ఆడిబుల్. యా, థ్యాంక్ యూ సో మచ్. సార్, సో నా పేరు మాల్తి అండి, మా హస్బెండ్ శంకర్. సో మేమిద్దరూ కలిసి ఈ అమేజింగ్ జర్నీలో ఆల్మోస్ట్ 10+ ఇయర్స్ నుంచి ఉన్నాము. సో ఇది మా 11th ఇయర్. సక్సెస్ఫుల్ గా 1 డికేడ్ సెలబ్రేట్ చేసుకున్నాము హర్బల్ లైఫ్ న్యూట్రిషన్ తో. సో ఈ జర్నీ స్టార్ట్ చెయ్యక ముందు నేనైతే ఎలా ఉండేదాన్ని అంటే, బిఫోర్ నేను ఎంఎస్సి మైక్రోబయాలజీ చదివానండి. మైక్రోబయాలజీ చదివిన వెంటనే నేను ఒక లెక్చరర్ గా వర్క్ చేయటం చేశాను. అంటే ఎక్కువ కాదు, ఒక 6 మంత్స్. అంటే జనరల్ గా మనందరూ చదువుకుంటాము, మంచిగా సెటిల్ అవ్వాలని అందరి విజన్ ఉంటుంది. అయితే మనకు సరైన ప్లాట్ఫామ్ సెలెక్టివ్ గా దొరకక కొంతమంది ఖాళీగా ఉంటారు. బట్ నేను జాయిన్ అంటే మ్యారేజ్ అన్నది చదువుతున్నప్పుడే అయిపోయింది, డిగ్రీలో ఉంటుండగానే. సో నేను ఎక్కడ ఎడ్యుకేషన్ నాకు చాలా ఇష్టము, ఎక్కడ గ్యాప్ ఇవ్వలేదు. సో ఇమీడియట్ గా ఎంఎస్సీ అవ్వటం, ఎంఎస్సీ అయ్యాక జాబ్ చేయటం జరిగింది. కానీ ఈలోపు పిల్లలు పుట్టడంతో అంటే అక్కడ నేను టైం మేనేజ్మెంట్ సరిగ్గా చేయలేకపోయేదాన్ని. ఈవెన్ 5 మినిట్స్ లేట్ అయినా సరే హోల్ డే శాలరీ కట్ అయ్యేది. సో జాబ్ స్ట్రెస్, టెన్షన్, బాసిజం ఇవి నాకు బాగా కనపడేవి అనమాట నేను జాబ్ చేస్తున్నప్పుడు. 8 అవర్స్ కాస్త 12 అవర్స్, అండ్ ఒక సబ్జెక్ట్ కాస్త 4 సబ్జెక్ట్స్, ఎక్స్ట్రా క్లాసెస్ చెప్పాల్సిన ప్రెషర్ పడింది అనమాట. సో ఇదంతా నాకు అంటే నేను చేస్తున్నాను జాబ్, కానీ ఎలా అంటే హ్యాపీగా చేయట్లేదు. సో చదువుకున్న దానికి అంత ఇన్కమ్ కూడా నాకు అనిపించలేదు. ఈ టైంలో నాకు ఇలా బోరింగ్ గా ఉన్న సిచ్యువేషన్ లో హర్బల్ లైఫ్ అన్న బ్యూటిఫుల్ ఆపర్చునిటీ నాకు మా కోచ్ ద్వారా పరిచయం అవటం జరిగిందండి. అంటే నేనైతే జాబ్ లేదు, ఖాళీగా ఉన్నాను. అదే టైంలో మా హస్బెండ్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ బిజినెసెస్ చేస్తున్నారు. అంటే మాకు పెప్సీ డీలర్షిప్ అని, అలాగే వైన్ సిండికేట్ లో షేర్ అని, అలా డిఫరెంట్ డిఫరెంట్ తిరగడము ఇలా ఉండేది. కాకపోతే అక్కడ మాకు టైం అయితే ఫ్యామిలీ టైం చాలా తక్కువ, ఎక్కువ ఇంట్లో చిరాకు, కోపం ఇవి కూడా ఫేస్ చేసాము. ఫినాన్షియల్ గా ప్రాబ్లం ఫేస్ చేసాం. కానీ మేము మ్యారేజ్ అవ్వకముందు మా ఇద్దరు పేరెంట్స్ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, కానీ పెళ్ళయ్యాక ఇద్దరు సెటిల్ అవ్వలేదు. ఈ సిచ్యువేషన్ ఆ 10 ఇయర్స్ బిఫోర్ అంటే చదువుకున్న మూర్పిలాగా ఉన్నామేమో అనిపించింది అనమాట. అయితే ఈ టైంలో మా ఇంటి ఎదురుగా ఒక న్యూట్రిషన్ సెంటర్ స్టార్ట్ చేశారు మా స్పాన్సర్ గుంటూరు నుంచి. వైజాగ్ అండి, నేను వైజాగ్ లో మా ఇంటి ముందునే స్టార్ట్ చేశారు. యాక్చువల్ గా చూడండి, అదృష్టం అన్నది ఎలాగైనా దేవుడు పంపిస్తాడు ఇఫ్ యు బిలీవ్. సో మనం నమ్మాలి దేన్నైనా. మీరు దేవుణ్ణి కోరుకుంటే, విశ్వాన్ని కోరుకుంటే ఇస్తుందంట, అది నా దాంట్లో అయితే ప్రూవ్ అయిందండి. సో మంచి ఆపర్చునిటీ నాకు ఉంటే బాగున్నాను, నాకు నేనే బాస్ అవ్వాలి, నేనే చాలా మందికి హెల్ప్ చేయాలి, నాకు ఈ బాసిజం వద్దు అనుకున్న టైంలో నాకు ఆ ఆఫీస్ అట్రాక్ట్ చేసింది. ఎందుకంటే మా స్పాన్సర్ అదర్ కంట్రీస్ వెళ్ళటము అండ్ ఒక కార్ పర్చేస్ చేయడము అండ్ లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడం నేను నా కలర్ చూస్తున్నాను 6 మంత్స్ నుంచి. సో ఇది ఆపర్చునిటీ ఏంటి అని కనుక్కున్నాక నాకు ఇన్వైట్ చేశారు, నేను వెళ్ళాను. అక్కడ నేను నచ్చింది ఫస్ట్, నా యొక్క ఫస్ట్ ట్రైనింగ్ నాకు జ్ఞానరాజు సార్ ట్రైనింగ్ ఫస్ట్ ట్రైనింగ్. ఒక గ్రూప్ 1 ఆఫీసర్ సబ్ రిజిస్ట్రార్ పోస్ట్ రిజైన్ చేసి చేయడం అన్నది నాకు అసలు మైండ్ బ్లాక్ అయింది. అంత పెద్ద పోస్ట్ కూడా వదులుకొని చేసేది ఏముంది అన్న ఫీలింగ్. అలాంటిది ఇది అప్పుడు తెలుసుకున్నాను. ఇది ఎంఎన్సి 40 ఇయర్స్, ఇప్పుడు 40 ఇయర్స్ అయింది, అప్పుడు 30 ఇయర్స్. అండ్ అలాగే ఆల్ ఓవర్ వరల్డ్ ఉంది, ఎన్వైఎస్సి లిస్టెడ్ కంపెనీ. ఇంకా నేనేంటి ఆలోచించేది, ఇంత పెద్ద కంపెనీ బ్యాక్ సపోర్ట్ ఉంది, ఇంత మంచి స్పాన్సర్ సపోర్ట్ ఉంది. సో 100% మనం ప్రూవ్ చేసుకోవచ్చు అని నాకు అర్థమైంది. సో అక్కడ నుంచి నేను కూడా ప్రోడక్ట్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే మా కోచెస్ చెప్పారు, ఫస్ట్ మీరు చేంజ్ అవ్వండి, చేంజ్ యువర్ సెల్ఫ్, మీరు చేంజ్ అవుతేనే మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ అవ్వచ్చు అని సార్ చెప్పారు. సో ఫస్ట్ నేను కూడా ఇలా ఉండేదాన్ని. అంటే
నాకు అప్పుడు అలర్జీ ఉండేది సివియర్ మైగ్రేన్ హెడేక్ ఉండేది సో వెయిట్ లాస్ వెయిట్ ఎక్కువ అవుతున్నా అని కూడా తెలియదు గ్యాస్ట్రిక్ పెయిన్ ఉండేది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ హెల్త్ ఛాలెంజెస్ అయితే ఉండేవి మనకి ఈ ఏజ్ లో పెద్ద ఇష్యూ కాదులే అన్నట్టే ఉండేవాళ్ళం అంటే ఒక వెల్నెస్ గురించి పెద్దగా ఐడియా లేదు బీయింగ్ ఏ మైక్రోబయాలజీ అయినా సరే న్యూట్రిషన్ చదివాను థిరిటికల్ గా కానీ ప్రాక్టికల్ గా తెలియదు సో ఈ ప్లాట్ఫామ్ నాకు నేర్పించింది ఎలా చేంజ్ అవ్వాలి ఏంటి అన్నది సో మీరు బిఫోర్ పిక్చర్ 10 ఇయర్స్ తర్వాత పిక్చరు ఎక్కడ ఎంగగా కనిపిస్తున్నాం ఇప్పుడు లైవ్ గా కూడా మీరు చూడొచ్చు సో నెక్స్ట్ సో మా హస్బెండ్ అండి సో మా హస్బెండ్ ఆల్మోస్ట్ 10 కేజీ 15 కేజీస్ వెయిట్ లాస్ అయ్యారు 3 మంత్స్ లో బిఫోర్ తనకి కూడా చాలా బీపీ లో బీపీ ఉండేది గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉండేది సో ఫస్ట్ మేము చేంజ్ అయ్యా మా ఫ్యామిలీ మా పిల్లలు ఇలా 10 ఇయర్స్ నుంచి మేము మా బ్రేక్ఫాస్ట్ అనేది ఇదే తీసుకోవటం జరుగుతుంది హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనేది లాస్ట్ 10 ఇయర్స్ నుంచి మేము మా పిల్లలు తీసుకున్న ఇవ్వడం పరిచయం చేయటం ద్వారా అప్పుడు ఆఫ్లైన్ లో ఎక్కువ వర్క్ చేయటం ద్వారా మా కస్టమర్ బేస్ పెరిగింది అలాగే కోచెస్ బేస్ కూడా పెరగటం వల్ల మేము నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ కి అనేది చేరటం జరిగింది అనమాట సో మేము నాకు ఇష్టమైంది హెర్బల్ లైఫ్ లో మాకు చెప్పేవారు హెర్బల్ లైఫ్ ఒకే ప్లాట్ఫామ్ లో హెల్త్ ఉంటుంది వెల్త్ ఉంటుంది ఫ్యామిలీ టైం ఉంటుంది ఫన్ ఉంటుంది ఎంజాయ్మెంట్ ఉంటుంది అలాగే ఫినాన్షియల్ ఫ్రీడమ్ లైఫ్ స్టైల్ అదర్ కంట్రీస్ కి వెళ్లే ఛాన్స్ అసలు ఫ్లైట్ జర్నీ అంటే పిచ్చి అనమాట ఇంకా ఎలా అయినా అదర్ కంట్రీకి వెళ్ళటం ఇంకా బాగా నచ్చింది ఇప్పుడు వాళ్ళకి ఎలా ఉంది మాకు 10 ఇయర్స్ బిఫోర్ అంటే ఇంకా ఎక్సైటింగ్ గా ఉండేవాళ్ళమే అలాగా నాకు ఈ అమేజింగ్ ప్లాట్ఫామ్ దొరకకపోతే నాకు పాస్పోర్ట్ కూడా ఉండేది కాదేమో బట్ థ్యాంక్స్ టు మై కోచెస్ అండ్ థ్యాంక్స్ టు మార్క్ హుక్స్ ఆల్మోస్ట్ నాది సెకండ్ పాస్పోర్ట్ కూడా రన్నింగ్ లో ఉంది అండ్ ఇది నాకు రికగ్నేషన్ ది బెస్ట్ రికగ్నేషన్ నేషనల్ ట్రైనింగ్స్ లో కూడా ఒక స్పీకర్ గా మాట్లాడే అవకాశం నాకు త్రూ కంపెనీ ద్వారా దొరికింది అండ్ ఇది నా లైఫ్ అని చెప్పచ్చు సో మన బ్రాండ్ అంబాసిడర్స్ ఆల్రెడీ ఇక్కడ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ కోచెస్ కాబట్టి మోస్ట్లీ మన బ్రాండ్ అంబాసిడర్స్ అందరూ మీకు తెలుసు విరాట్ కోహ్లీ సైనా నెహ్వాల్ మేరీ కోమ్ అందరూ తెలుసు సో ఇందులో విరాట్ కోహ్లీ అంటే ఇంకా మన అందరికి చాలా ఫేవరెట్ ఆయనతోనే ఫోటో ఆపర్చునిటీ అనేది మేము తీసుకోగలిగాము వీఆర్ బ్లెస్డ్ ఆల్వేస్ అండ్ అలాగే ఇక్కడ నుంచి మా టీమ్ సైట్ అనేది స్టార్ట్ అయిందండి ఎవరికైనా సరే మొదటి అడుగుతోనే ప్రయాణం స్టార్ట్ అవుతుంది సో ఇలా మనం ఒక కస్టమర్ బేస్ అలాగే అసోసియేట్ కోచ్ బేస్ ఫామ్ అవటం వల్ల మా టీమ్ ఎక్కువగా నాకు ఏంటంటే 4 గోడల మధ్య ఒక లేడీ ఉండకూడదు వాళ్ళు అనుకుంటే ఏదైనా సాధించగలరు స్ట్రాంగ్ మైండెడ్ మెన్ ఫిజికల్ ఫిట్ గా ఉండొచ్చు కానీ విమెన్ ఈజ్ మోర్ స్ట్రాంగర్ దెన్ మెన్ ఓకే సో ఒక లేడీ మారితే ఇల్లంతా మారుతుంది పిల్లలు చేంజ్ అవుతారు సో అది నాకు అర్థమయ్యి నేను ఎక్కువ విమెన్ ఎంపవర్మెంట్ చాలా ఇష్టం కాబట్టి సో లేడీస్ తో స్టార్ట్ చేశాను సో అలా నాకు చాలా పెద్ద ఆర్గనైజేషన్ ఉంది వైజాగ్ లో మోర్ దాన్ 30 న్యూట్రిషన్ సెంటర్స్ ని నేను బిల్డ్ చేసుకోగలిగాను సో ఈ ట్రైనింగ్ అండ్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మెయిన్ మేము నేషనల్ ట్రైనింగ్ అంటే ఇండియాలో ఉన్న అన్ని ప్లేసెస్ కి ఒకప్పుడు హైదరాబాద్ నుంచి వెళ్లే వాళ్ళం కాదు వైజాగ్ టు హైదరాబాదే మాకు పెద్ద ప్లేస్ అక్కడ నుంచి ఇప్పుడు మేము ఢిల్లీ ముంబై చెన్నై వాట్ నాట్ ఎవ్రీ ప్లేసెస్ ట్రైనింగ్ కోసం అని వెళ్ళటం ఆల్ ఓవర్ ఇండియా తిరగగలిగాం ఆల్ ఓవర్ అన్ని ఎయిర్పోర్ట్స్ చూడగలిగాం దీంతో పాటు ఇంటర్నేషనల్ ట్రైనింగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బ్యాంకాక్ మోర్ దాన్ 4-5 టైమ్స్ వెళ్ళాను అండ్ ఇది నా ఫస్ట్ వెకేషన్ ఫ్రీగా వెకేషన్ అంటేనే ఫ్యామిలీతో ఎంజాయ్ చేసేది ఇది కూడా మనం ఎక్కువ మందికి హెల్ప్ చేస్తే మినిమం ఒక 2000 మెంబర్స్ 1 ఇయర్ అకాడమిక్ ఇయర్ లో మీరు చేస్తే డెఫినెట్ గా వెకేషన్ కి క్వాలిఫై అవ్వచ్చు సో మేము అది ప్యాషన్ తో చేసాము సో 2013 or 2014 లో ఇది ఫస్ట్ వెకేషన్ ఫుకెట్ అండ్ ఇక్కడ మేము నిజమైన పులులు నిజమైన డాల్ఫిన్స్ తోని సరదాగా అండి ఒక 4-5 డేస్ అసలు స్ట్రెస్ లేదు టెన్షన్ లేదు మంచి బ్యూటిఫుల్ కమ్యూనిటీతో మేము ఎంజాయ్ చేయటం మెయిన్ కంపెనీలో ఇచ్చే పార్టీస్ వి లవ్ పార్టీస్ మంచి మంచి పెద్ద పెద్ద హోటల్స్ లో 7-star హోటల్స్ లో పార్టీస్ ఎంజాయ్ చేయగలుగుతున్నాము అండ్ మా సెకండ్ వెకేషన్ అబుదాబి దుబాయ్ సో ఎప్పుడు కూడా ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ బిఫోర్ హెర్బల్ లైఫ్ ఎలా అంటే ఒకే ప్లేస్ లో ఉండి చేసిందే లేదు బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇద్దరు ఒకే ప్లేస్ లో ఉంటాము ఇద్దరు కలిసి వర్క్ చేసుకుంటాము సో ఇక్కడ కూడా మేము కలిసే వెళ్తున్నాము అన్నిటికీ కలిసే ఫెర్రారీ కార్ విన్నాను కానీ చూడలేదు థ్యాంక్ టు దిస్
community నేను ఫెరారీ వరల్డ్ ని చూడగలిగాను అబ్బితబ్బిలో అండ్ ఇది పెద్ద బిగెస్ట్ మాస్క్ బిగెస్ట్ టాలెంట్ టు రిచెస్ట్ హైయెస్ట్ ఇవన్నీ చూడట్టండి ఇంత మంచి ప్లాట్ఫామ్ ఉన్నప్పుడు సో అబ్బితబ్బి దుబాయ్ బుర్జ్ ఖలీఫా ఇంకా నెక్స్ట్ లాస్ట్ బిఫోర్ లాస్ట్ ఇయర్ వెకేషన్ సింగపూర్ వెకేషన్ క్వాలిఫై అయ్యాము మీ అండ్ మై హస్బెండ్ టుగెదర్ అండ్ ఇది మొన్న వెళ్ళింది ఇస్తాన్బుల్ అసలు యూరోప్ కంట్రీ బార్డర్ వరకు వెళ్ళి ఆ యూరోప్ కంట్రీ అటు ఏషియా ఇటు యూరోప్ ఆ బార్డర్ లో కూడా నిలబడతామా లైఫ్ లో అనుకోలేదండి ఇలాంటి సిచ్యువేషన్ సో థ్యాంక్స్ టు దిస్ అమేజింగ్ కంపెనీ కాల్డ్ హర్బల్ లైఫ్ ఇలాంటి మాకు అంటే కంటికి ఎలా అంటే వీ కెన్ సాటిస్ఫై అవర్ ఐస్ అంత మంచి కమ్యూనిటీని చూడగలుగుతున్నాము సో ఇది అండ్ ఇవన్నిటికి జరగడానికి కారణం ఇన్ని వెకేషన్ బై ద వే మేము ఇయర్ సౌత్ ఆఫ్రికా వెకేషన్ ఉంది ఆల్మోస్ట్ నేను 60% క్వాలిఫై అయిపోయాను ఇంకా 40% మేము నలుగురు మళ్ళా నేను ఈసారి మేము మా పిల్లలతో కూడా వెళ్ళడానికి రెడీ అయిపోయాము లాస్ట్ ఇయర్ మా పిల్లలు కూడా మేము బ్యాంకాక్ తీసుకెళ్ళాము ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కారణంగా అలాగే పేరెంట్స్ కి ఇవ్వగలిగేది ఓన్లీ హెల్త్ మాత్రమే మనం వాళ్ళకి రిటర్న్ ఏమి ఇవ్వలేము హెల్త్ మాత్రమే ఇవ్వగలము సో నేను పేరెంట్స్ ని కూడా బ్యాంకాక్ తీసుకెళ్ళగలిగాను లాస్ట్ టైం ఈ ప్లాట్ఫామ్ పిల్లల్ని పేరెంట్స్ ని ఇద్దరిని సాటిస్ఫై చేయాలి మనం సో ఇదన్నిటికి జరగడానికి కారణము మేము ఆఫ్లైన్ లో బిఫోర్ ఇప్పుడు సోషల్ మీడియా అడాప్ట్ చేసుకోకముందు మాకుండే ప్లాట్ఫామ్ సోషల్ మీడియా మేమే ఒక క్లబ్ ని ఫామ్ చేసుకొని ఒక ఆఫీస్ లాగా మార్నింగ్ మన కంపెనీ ఏదైతే చెప్పిందో 20% ఫిజికల్ యాక్టివిటీ అండ్ 80% న్యూట్రిషన్ ఏదైనా 2 hours వర్క్ ఉండేది ఆ 2 hours లోని 1 రిఫరెన్సెస్ బేస్డ్ పెరగటం వల్ల మాకు టీమ్ అన్నది కస్టమర్ బేస్ అన్నది ఇంప్రూవ్ అవడం మళ్ళీ మా కస్టమర్ ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్స్ అనేవి జరిగేవి మంత్లీ వన్స్ ఇలాంటి సెమినార్స్ మీటింగ్స్ ఇదంతా టోటల్ మా ఆర్గనైజేషన్ ఇక్కడ మీరు చూడొచ్చు సరదాగా అసలు ఒక అక్క చెల్లి ఒక ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరు ఎక్కడ పుట్టామో తెలియదు కానీ ఇక్కడ అన్నోన్ పర్సన్స్ తో కూడా ఇలా ఉండడం అన్నది మాకు ఒక గిఫ్ట్ అనే చెప్పొచ్చు అండి ఇది ఒక బూన్ అన్నమాట ఇది ఎంజాయ్ చేసేది అండ్ ఇది నాకు లైఫ్ టైం అకంప్లిష్మెంట్ అని చెప్పొచ్చు సో యాక్చువల్ గా మీకు ఈ ఫోటో నేను ఎందుకు పెట్టాను అంట అండి నేను నా స్టేటస్ యూజ్ చేయడం వల్ల వచ్చిన రికగ్నిషన్ అండి ఇది ఇప్పుడు కాదు 2018 లో నేను రెగ్యులర్ గా నా పని నేను చేసుకుంటా వెళ్తూ నా స్టేటస్ నేను అప్డేట్ చేస్తున్నాను చాలా మంది ఎలాగా మనం సోషల్ మీడియా గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి చాలా మంది ఏం చేస్తారంటే జనరల్ గా వాట్సాప్ స్టేటస్ ఫ్రీ దానికి ఏం పే చేయము మనం మనని చూపించుకోవచ్చు అక్కడ కానీ కొంతమంది ఏం చేస్తారంటే సినిమా మూవీస్ కానివ్వండి లేకపోతే ఏమైనా నెగిటివ్ పబ్లిసిటీ లేదా ఇప్పుడు ఉంది కరోనా స్టేటస్ కూడా పెడుతూ ఉంటారు ఇక్కడ ఎంతమంది వచ్చింది అక్కడ ఎంతమంది వచ్చింది సో ఇలా మనం పబ్లిక్ కి చెప్పటం వల్ల పాండమిక్ సిచ్యువేషన్ అవుతుంది కానీ మనం ఎవరికి ఇన్స్పిరేషన్ గా ఉండలేము అవునా కాదా అండి అలాంటప్పుడు నా సజెషన్ సారీ ఎవరు ఏమి పర్సనల్ గా తీసుకోవద్దండి ఉన్న స్టేటస్ ని అంటే మనకి యూజ్ అవ్వని వాటిని పెట్టుకునే కంటే మీకు బెనిఫిట్ అయ్యేది పెట్టుకుంటే బెటర్ ఎందుకంటే మీరు ఏం వర్క్ చేస్తున్నారు మీరు ఏం 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 పని చేస్తున్నారు పని చేస్తే నలుగురు అట్రాక్ట్ అవుతారు అన్న వాటి మీదే ఫోకస్డ్ గా ఉండండి సో అలా నేను చేయటం వల్ల నాకు ఒక బిజినెస్ పీపుల్ చూస్తున్నారంట నా స్టేటస్ నాకు కూడా తెలియదు సో వాళ్ళంతా వాళ్ళే పిలిచి బెస్ట్ న్యూట్రిషన్ అంటే వెల్నెస్ కేటగిరీలో మేము ఎవరినైనా రికగ్నైజ్ చేయాలనుకుంటున్నాం అది మీరే అని పిలిచి మరిచ్చారు గిఫ్ట్ హైదరాబాద్ కి నాకు ఫ్రీగా ఫ్లైట్ టికెట్స్ కూడా వాళ్ళే పెట్టుకుని సో ఐఎమ్ ప్రౌడ్ బీయింగ్ ఎ ఉమెన్ అండ్ దీంతో పాటు నా బిఫోర్ స్లైడ్ ఇది నిజమైన పులి బొమ్మ కాదండి బ్యాంకాక్ లో అంటే నాకు ఫియర్ పోవాలని నేను అలా అంత పెద్ద పులి మీద కూడా ఎక్కి హాఫ్ అన్ అవర్ ఆ పులితోనే ఉన్నాను ఆ రోజంతా హాఫ్ అన్ అవర్ దాని రైడ్ కూడా తీసుకెళ్ళగలిగాను హర్బల్ లైఫ్ లో లేకపోతే పులి కాదు కదా పిల్లితో కూడా ఉండం మేము రియల్ గా అండ్ అలాగే ఇది మా టీమ్ మనకి పెద్ద పెద్ద హై లెవెల్ ట్రైనింగ్స్ కి క్వాలిఫై అవటము అండ్ ఇది మాకు వైజాగ్ అంటే బీచ్ తెలుసు కదా అందరికి సో సరదాగా సండే వస్తే చిన్నపిల్లలు అయిపోయి ఇలాగ ఆడుకోవటము అవన్నీ మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూడండి ఒకే లాంటి డ్రెస్ థీమ్ పెట్టుకొని సో ఎక్కడ మేము ఇక్కడ వర్క్ వీళ్ళంతా వర్క్ చేస్తున్నారు కానీ స్ట్రెస్ లేదు టెన్షన్ లేదు టార్గెట్స్ లేవు బిఫోర్ లైఫ్ స్టైల్ అవే ఎక్కువ ఉండేవి ఇవి ఎక్కడ కనిపిస్తున్నాయి మాకు సో హెల్దీగా హ్యాపీగా ఉన్నాము అలాగే వెయిట్ లాస్ ఛాలెంజెస్ జరగటము ఇవన్నీ కూడా ఫైనల్లీ ఇదంతా చేస్తున్నాను నా లాస్ట్ 3 మంత్స్ ఇన్కమ్స్ మీరు చూడొచ్చు
almost I'm 10 lakhs above undandi na last 3 months income meer chuste ganka nenu chupichinantha kuda ee pandemic situation lo unnapudu income ne nenu chupichanu march 22nd ni lockdown ayindi april may అండ్ ఇప్పుడు మనకి జూన్ ఇన్కమ్ చూస్తే జూన్ జూలై ఇన్కమ్ చూస్తే కనుక ఇంకా ఈ మంత్ ఇంకా రాలేదు సో ఆల్మోస్ట్ నాకు 10 to 12 lakhs మధ్యలో ఉంది ఓన్లీ నా థర్డ్ ఇన్కమ్ దిస్ ఈస్ ఓన్లీ ద థర్డ్ ఇన్కమ్ రాయల్టీ మాత్రమే నేను చూపించగలుగుతున్నాను నా ఫస్ట్ టూ ఇన్కమ్స్ తో కలిపితే మోర్ దాన్ 15 lakhs నేను ఎర్న్ చేస్తుంటాను థ్యాంక్స్ టు దిస్ బ్యూటిఫుల్ కమ్యూనిటీ వీరన్నిటికీ రావడానికి కారణము మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో మీకు ఈ కాల్లో ఆ పర్సనే ఆల్వేస్ సో ఎప్పుడు కూడా మనం ఎవర్ గ్రాటిట్యూడ్ గా ఉండాల్సిందే ఉండాల్సిందే లైఫ్ లాంగ్ ఎందుకంటే ఆ పర్సన్ లేకపోతే మీరు ఎక్కడ ఉంటారు అండ్ ఈ ఆపర్చునిటీ అంతా రావడానికి కారణం మా స్పాన్సర్ నా కోచ్ రాజేష్ సార్ అండ్ నేను ఇంతవరకు ఎదిగాను ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను అంటే జ్ఞానరాజు సార్ అండ్ సింధ్యా మ్యామ్ కి నేను ఎప్పుడూ రుణపడే ఉంటాను ఆ స్టోరీ వినకపోతే నేనైతే ఎలా చేసేదానో వర్క్ నాకు తెలీదు So we are in a Marcus mission. Thanks to Marcus for creating this wonderful opportunity. So this is my experience, Andy. Yes. Thank you, Mirandru. Hello, Shankar. How are you? Nice fine, sir. Fine, so sir. Good morning, sir. Good morning. Thank you so much, sir, for giving this wonderful opportunity. Thank you. Good to see you. సో నేను వేరే కాల్లో ఉన్నాను అందుకే నేను కుడెంట్ ఏబుల్ టు మీట్ యూ ఓకే సో బట్ వీఆర్ వాచింగ్ యువర్ స్టోరీ అంతా చూస్తున్నాము వీఆర్ రికార్డింగ్ ఆల్సో ఓకే బట్ ఐ వాంటెడ్ టు మీరు మొత్తం చాలా బాగా చేస్తున్నారని రాజేష్ గారు చెప్పారు రాజేష్ గారు రికమెండెడ్ అనమాట సార్ మాలతీ శంకర్ అండ్ దే ఆర్ సూపర్ డూపర్ అంటే ఐ సెడ్ రియల్లీ చాలా మార్పు వచ్చింది సార్ వాళ్ళ పాపను పెట్టుకుని మీ పాప ఉందా అక్కడే పక్కనే ఉంది సార్ కానీ షీఈస్ ఫీలింగ్ షై షై ఫీల్ అవుతుంది వేర్ ఇస్ యువర్ పాప వెరీ గుడ్ పాపను కూడా చూపించండి పాపను కూడా చూపించండి తను ఎలా చేస్తుంది ష్యూర్ సార్ ష్యూర్ సార్ సో మీ పాప ద్వారా ఎలా చేస్తున్నారు మా హౌస్ వైఫ్ గా ఉంటే ఎలా చేస్తున్నారు అనేది వెరీ గుడ్ హలో గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ వాట్ ఇస్ యువర్ నేమ్ మేఘనా సార్ మేఘనా మేఘనా సార్ మేఘనా వెరీ గుడ్ బాగా చేస్తున్నావని విన్నా నేను ఎవ్రీబడీ ఇస్ టాకింగ్ అబౌట్ యువర్ నేమ్ వెరీ గుడ్ well done future thank you so much sir president team member very good wow well thank you sir thank you so much sir we are blessed thank you sir మీరు ఎలా చేస్తున్నారు చెప్పండి మా ఇన్స్పైరింగ్ ఉంటది ఎలా చేస్తున్నారు పాప ద్వారా మీకు సపోర్ట్ తీసుకుంటే ఎలా అది చాలా మందికి ఇన్స్పైరింగ్ ఉంటది చెప్పండి ప్లీజ్ గో అహెడ్ ప్లీజ్ గో అహెడ్ థాంక్యూ సార్ థాంక్యూ సార్ సో సార్ ఈ ఆపర్చునిటీ ఇచ్చారు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ రియల్లీ అండ్ నేను బిఫోర్ చెప్పాను కదండి నేను మార్చ్ 22nd ముందు నేను అంతా ఆఫ్లైన్ లోనే వర్క్ చేశాను ఆఫ్లైన్ వర్క్ అంటే మాక్సిమం అందరికీ తెలుసు అయితే ఆన్లైన్ లో వర్క్ ఎలా చేయాలి ఇది సడన్ గా సిచ్యువేషన్స్ అన్ని చేంజ్ అయిపోయి సడన్ గా క్లబ్ క్లోజ్ అయింది మరి ఎట్లా వర్క్ చేయాలి అంటే నాకైతే జీరో నాలెడ్జ్ అండి అంటే నేనేం ఎప్పుడు కూడా ఫేస్బుక్ యూజ్ చేయలేదు ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ఇదేమి నాకైతే జీరో నాలెడ్జ్ కానీ ఇప్పుడు మనము సార్ ట్రైనింగ్ లో నేను విన్నాను జ్ఞానరాజు సార్ ఎప్పుడు స్వాట్ అనాలిసిస్ చెప్పేవారు స్ట్రెంగ్త్ వీక్నెస్ ఆపర్చునిటీ థ్రెట్స్ సో ఈ స్ట్రెంగ్త్ వీక్నెస్ ఆపర్చునిటీ థ్రెట్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్ అంటే మన దగ్గర లేనివి లేదు అన్నట్టు ఏం లేదండి సో మన మన వీక్నెసెస్ ని హైలైట్ చేయకుండా మనకున్న ఎబిలిటీస్ ని బిల్డ్ చేసుకుంటే సరిపోతుంది చాలా మందికి అంటే నాకు ఫోన్ ఆపరేటింగ్ రాదు నాకు తెలీదు నాకేం పోస్ట్ చేయాలి తెలీదు నాకు ఎలా వస్తారు ఇలాంటి అనుమానాలు ఉంటాయి ఎవరు ఇక్కడ పుడుతూనే మనం ఏమి పెద్ద పెద్ద టెక్నాలజీతో ఎవరేమీ పుట్టలేదండి ఏదైనా నేర్చుకోవడం సాధన మీద వస్తుంది సో నాకు తెలిసి చిన్న చిన్న మార్పులు చేసుకుంటే అందరూ కూడా సక్సెస్ అవ్వగలరండి యాక్చువల్లీ ఇక్కడ మా పాపను చూపించడానికి రీజన్ మా పాపకి ఇప్పుడు 15 ఇయర్స్ 10th class చదువుతుంది సో మనకి ఈ టైంలో స్కూల్స్ లేవు కాబట్టి ఓన్లీ ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి సో ఈ ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి కానీ ఒక హాఫ్ డే 2 hours 3 hours జరుగుతున్నాయి మిగతా టైమ్ టీవీ మీద దగ్గర కూర్చునే కంటే నేనేమన్నానంటే నాకు కొంచెం సపోర్ట్ చేయమని చెప్పాను సో తను అలా సపోర్ట్ చేయడంతో ఎవరితో ఎలా మాట్లాడాలి ఏ పోస్ట్ పెట్టాలి ఏ పోస్ట్ పెట్టకూడదు ఇవన్నీ కూడా తన గైడెన్స్ ఇచ్చింది సో నాకు తెలిసి మీ ఇంట్లో కూడా ఎవరో పిల్లలకి మనకన్నా ఎక్కువ నాలెడ్జ్ తెలుసండి వాళ్ళు చాలా బాగా చేస్తారు
మీరు కూడా మీ పిల్లల సపోర్ట్ తీసుకోండి ఇనిషియల్ గా. చాలా మందికి జూమ్ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా లాగిన్ అవ్వాలి కూడా మనకి తెలీదు. ఫస్ట్ మనకి తెలీదు. సో దీనికి మనకి తెలీదు, మనం నేర్చుకున్నాం. మనం ఎవరైనా రేపు పొద్దున్న ఇన్వైట్ చేస్తాము, వాళ్ళకి మీరు ఏం చేయాలంటే వెరీ సింపుల్ గా ఒక వీడియో తయారు చేసి మీరు పెట్టి మన క్లబ్ కి, మార్నింగ్ క్లబ్ కి కానీ మార్నింగ్ వర్కౌట్స్ కానీ మీరు ఇన్వైట్ చేయొచ్చు అనమాట. సింపుల్ ప్రొసీజర్స్ ని ఫాలో అవ్వచ్చు, దాన్ని పెద్దగా ఏం చెయ్యొద్దు. అయితే ఇక్కడ మేము ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే, ముందు అసలు సోషల్ మీడియాకి వెళ్లే ముందు అసలు సోషల్ మీడియా వల్ల ఏంటి బెనిఫిట్స్ తెలుసుకుంటే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. సోషల్ మీడియా అంటే ఏం లేదండి, సోషల్ ఇంటరాక్షన్ యాక్చువల్ గా. అంటే ఇక్కడ మనకి మనం చూపించుకోవడం, మన పిక్చర్స్ ని చూపించుకోవచ్చు, మన వీడియోస్ ని చూపించుకోవచ్చు, మనం ఏం వర్క్ చేస్తున్నాం అన్నది ప్రపంచానికి తెలియజేయచ్చు. ఎవరు ఎక్కడున్నారు తెలీదు, కానీ మనం ఈజీగా ఇంట్రాక్షన్ అయ్యే ఒక మీడియా అనమాట. సో ఇది ఎలా అంటే, మన ఫేస్బుక్, వాట్సాప్ స్టేటస్ కానివ్వండి, టెలిగ్రామ్ గ్రూప్, అలాగే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ రీసెంట్ గా వచ్చింది, ఇలాంటి మీ మాధ్యముల ద్వారా మీరు చాలా మందికి పరిచయం అవ్వచ్చు అనమాట. సో దీని బెనిఫిట్స్, దీని లక్ష్యాలు, దీని వల్ల ఏంటి ఉపయోగాలు అన్ని కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ సోషల్ మీడియాలో చూస్తే కనుక మనకి, నేను ఆల్రెడీ చెప్పాను కదండి, ఇది పెద్ద పెద్ద టెక్నాలజీ కానీ ఎక్కువ నాలెడ్జ్, ఎక్కువ స్కిల్స్ అని కాదు. స్మాల్ స్మాల్ థింగ్స్ నేర్చుకుంటే మనం ఈజీగా చేయొచ్చు అనమాట. మనం చేసే పనిని పోస్ట్ చేయడమే, అంతకు మించి పని లేదండి. సో అది మీరు ఈ మాధ్యమాలు అట్లీస్ట్ ఒక 3 అయినా చేసుకోండి. నేనేం ట్విట్టర్ పెద్దగా యూజ్ చేయట్లేదు, బట్ ఐ యూస్ ఫేస్బుక్ నేమ్ మేము యూజ్ చేస్తున్నాము. మెయిన్ రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ ని ఎక్కువగా మేము అలవాటు పెట్టుకున్నాము, అండ్ యూట్యూబ్ ఛానల్ కూడా రీసెంట్ గా మేము క్రియేట్ చేసుకున్నాము. సో ఎక్కువగా మా వాట్సాప్ స్టేటస్ అండ్ టెలిగ్రామ్, ఈ 4 మీడియాస్ ని మేము ఎక్కువ యూజ్ చేస్తున్నామండి. సో మీరు కూడా ఎలా చేసుకోవచ్చు అన్నది, మేము ఏం ఫాలో అవుతున్నాం అన్నది నేను ఇందులో చెప్తాను. సో అలాగే బెనిఫిట్స్ ఏంటంటే, మనం ఎక్కడ ఉంటూ అన్ని చోట్ల మన బిజినెస్ అనేది స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ మేము లాస్ట్ 1 మంత్ బ్యాక్ మా వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో వర్క్ ఫ్రమ్ హోమ్ పార్ట్ టైం ఫుల్ టైం అన్నది ఒక పోస్ట్. యాక్చువల్లీ ఇది కూడా అండి, మీరు ఫ్లయర్ కూడా ఎలా డిజైన్ చేసుకోవచ్చు, మీరు ఓన్ గా డిజైన్ చేసుకోవచ్చు ఫ్లయర్ కూడా. అది నాకు ముందు తెలియదు, థ్యాంక్స్ టు మై స్పాన్సర్. యాక్చువల్ గా ఒక క్యాన్వా యాప్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరే ఓన్ గా ఫ్లయర్స్ ని కూడా డిజైన్ చేసుకోవచ్చు అని నేర్పించారు మాకు ఇనిషియల్ గా. సో మేము అవన్నీ డౌన్లోడ్ చేసుకొని సెల్ఫ్ గా అసలు మేము ఒకటి క్రియేట్ చేయడం అనేది నేర్చుకున్నాం, వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలాగా, అండ్ కింద మా ఫోన్ నెంబర్ పెట్టుకోవడం, ఇలాగా మేము నేర్చుకున్నాం అనమాట. సో అలా పోస్ట్ ఒకటి వర్క్ ఫ్రమ్ హోమ్ క్రియేట్ చేసి మా స్టేటస్ లో అప్లోడ్ చేయంగానే, అంటే దానికి మళ్ళీ మా బయోలో అటాచ్ చేసాం, ఏమని ఈ గూగుల్ ఫార్మ్స్ ని అప్డేట్ చేసాం అనమాట మా బయోలో. మీరు ఇది విన్నారు కానీ ఈ కింద ఒక ఫామ్ లింక్ ఇవ్వబడి ఉంటుంది, ఆ ఫామ్ ని ఫిల్అప్ చేయండి అని. ఫామ్ ఏంటి, వర్క్ ఫ్రమ్ హోమ్ అనుకోండి, ఫర్ సపోజ్ వాళ్ళ పేరేంటి, వాళ్ళు ఏ ప్లేస్ నుంచి ఉన్నారు, వాళ్ళ ఏజ్, వాళ్ళ నెక్స్ట్ వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, సో వాళ్ళ పర్పస్ ఏంటి అన్నది ఒక ఫామ్ అనేది మేము పెట్టాం. ఆ ఫామ్ లో ఉన్న వాళ్ళు ఫిల్ చేస్తారు. ఈ ఫిల్ చేసిన వాళ్ళు మేము మళ్ళీ చెక్ చేసుకొని టెలిగ్రామ్ గ్రూప్ అనేది క్రియేట్ చేసాం. ఎందుకు టెలిగ్రామ్ గ్రూప్ అంటే, వీళ్ళందరినీ ఒకే గ్రూప్ గా క్రియేట్ చేసేటప్పుడు మనకి అన్నోన్ డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ గ్యాదర్ అవుతారు కాబట్టి, టెలిగ్రామ్ గ్రూప్ లో నెంబర్ సేవ్ అవ్వకపోతే గనక, అంటే వాళ్ళ ఫోన్ నెంబర్ సేవ్ అయి ఉండదు కాబట్టి ఒకరికొకరు కమ్యూనిటీ అంటే కమ్యూనికేషన్ అనేది ఉండదు. సో ఒకరికొకరు మాట్లాడడానికి కూడా వీలుగా ఉండదు కాబట్టి టెలిగ్రామ్ గ్రూప్ ని యాడ్ చేసుకున్నాము. ఇక్కడ నుంచి వచ్చిన లీడ్స్ ని, అక్కడ నుంచి వచ్చిన వాటిని వీళ్ళల్లో మేము ఆ వెంటనే వీక్లీ వన్స్ మేము ఏం చేస్తున్నాము, మాకు స్కెడ్యూల్ ఉందండి, ఆ స్కెడ్యూల్ చూపిస్తాను, అప్పుడు మీకు అర్థం అవుతుంది. అంటే ఇలా ఫోన్ కాల్స్ వచ్చిన వాళ్ళని మనం ఎక్కడ కూర్చోబెట్టాలి. సో హెచ్ఓఎం కానీ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్, అంబాసిడర్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ కానీ జరుగుతాయి వీక్లీ మా క్యాలెండర్ లో, అండ్ మా కోచ్ పెట్టిన క్యాలెండర్ లో వీక్లీ వన్స్ జరుగుతాయి. అఫ్ కోర్స్ రాజు సార్ దగ్గర కూడా జరుగుతున్నాయి. సో మీరు ఆ గ్రూప్ లో పెట్టుకోండి, అక్కడికి ఇన్వైట్ చేయండి వీళ్ళందరినీ. ఇన్వైట్ చేశాక మీరు ఫస్ట్ ఉండాలి, అండ్ ఇన్వైట్ చేసిన వాళ్ళు ఎవరెవరు వస్తున్నారో మీరు చెక్ చేస్తూ ఉండాలి ఎంతమంది. అందుకే చూడండి, మేము ఇక్కడ వచ్చినప్పుడు మాకు కోడ్ పెట్టుకున్నాము,
సారీ ఇది నాకు సార్ పర్మిషన్ లేకుండా నేను చెప్పకూడదు. సో మీరు కూడా సమ్ మీ వాళ్ళు ఎవరు అంటూ రికగ్నైజ్ చేయాలని మీకు అనుకుంటే మీరు సమ్ కోడ్ ఇవ్వచ్చేమో, సార్ పర్మిషన్ తీసుకొని చేయండి. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు ఒక కోడ్ ఉంది, నేను నా పర్సనల్ గెస్ట్ అందరినీ ఆ కోడ్ లోనే ఇన్వైట్ చేసేదాన్ని. నాకు అర్థమయ్యేది నేను ఎవరు కాల్ తో మాట్లాడాను, ఎవరు వచ్చారు అన్నది క్లియర్ గా మాకు ట్రాకింగ్ వచ్చేసేది. సో ఆ పర్సన్ అయిపోయాక వాళ్ళ స్క్రీన్ షాట్ కూడా పెట్టమనే వాళ్ళం జూమ్ మీటింగ్ వచ్చినప్పుడు. మీరు వచ్చారా లేదా మాకు తెలియాలంటే మీరు ఒక స్క్రీన్ షాట్ మాకు మళ్ళీ వాట్సాప్ చేయండి అని. సో అలా వాళ్ళు చెప్పేవారు అన్నమాట. చెప్పినాక ఫుల్ ఫ్లెడ్జ్ గా హెచ్ఓఎం అయిపోయాక అగైన్ వాళ్ళైనా కాల్ చేసేవారు, మేమైనా కాల్ చేసే వాళ్ళమే వచ్చేవాళ్ళని. సో ఇంట్రెస్ట్ ఉంది బాగుందండి అంటే మాత్రం మేము వాళ్ళ ప్రూఫ్ ఇమీడియట్ గా అడిగేసాం. ప్రూఫ్ ఇన్ సెన్స్ కంపెనీలో మెంబర్ అవ్వాలంటే ఏదో ఒక ఐడి ప్రూఫ్ ఉండాలి కదా, ఆధార్ కార్డ్ కానివ్వండి, పాన్ కార్డ్ కానివ్వండి, సమ్ ఎనీ అదర్ ఇండియన్ సిటిజన్ అన్నట్టు ఒక ప్రూఫ్ ఉండాలి. ఆ ప్రూఫ్ ఇమీడియట్ గా మాకు సెండ్ చేసిన వాళ్ళని మేము ఆ నెక్స్ట్ డే మాకు కోచెస్ అకాడమీ ఉంది, సో కనెక్ట్ మళ్ళీ నెక్స్ట్ ఇమీడియట్ ప్రోగ్రామ్ కి పిలిచే వాళ్ళం అనమాట. ఇది కూడా నేను ముందే చెప్పేసేదాన్ని, 4 weeks ట్రైనింగ్ ఉంటుంది. ఈ 4 weeks లోని మీరు ఏ టైంకి వస్తున్నారు, మీరు ఎంత టైం మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు, మీరు ఎట్లా ఉన్నారు అన్న దాని మీదే మీకు మేము క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అని ముందే మేము ఒక చెప్పేవాళ్ళం. ఇదంతా ఫ్రీ కాబట్టి వాళ్ళ టైం స్పెండ్ చేయాలి మనం చెప్పే దాంట్లో. సో అలా మేము వాళ్ళని ఇన్వైట్ చేయటం, ఆ 4 weeks లోనే కస్టమర్ బేస్ ని డెవలప్ చేసుకోవడం, ఆల్మోస్ట్ నాకు 3 months లో ఈ రకంగా వచ్చేయటం వల్ల బ్రాండ్ న్యూ 3 supervisors వచ్చారు, మోర్ దెన్ 20 coaches రావటం జరిగింది, మోర్ దెన్ 70 PC అయ్యారనమాట. సో మీరు చూడండి ఇక్కడ వీఆర్ డూయింగ్ ఓన్లీ నెంబర్ గేమ్. సో 70 people మీరు ఇన్వైట్ చేశారు, అట్లీస్ట్ మినిమం ఒక Formula 1 ప్రోటీన్ ఫ్రెష్ వాళ్ళ ఐడిలో వాళ్ళు పర్చేస్ చేసుకున్న 52 volumes, అంటే మేము పెద్ద ప్రోటీన్ ప్రమోట్ చేస్తామండి, ఐ మీన్ 400 grams ప్రోటీన్ నేను ప్రమోట్ చేస్తాను, 1 Formula 1 ప్రోటీన్ పౌడర్ అండ్ ఎఫ్రెష్. సో యావరేజ్ గా ఒక 52 volumes అవుతాయి. సో ఇట్లా మీరు అట్లీస్ట్ ఒక 10 members అయినా 500 points అవుతాయా లేదా సింపుల్ గా. సో నెంబర్ గేమ్ మీరు చేయొచ్చు. అయితే ఇంకా మా పైప్ లైన్ ఉంటుంది ఈజీగా మీకు అర్థం అవడానికి నేను అక్కడ చెప్తాను. సో ఇక్కడ మీరు బ్రాండ్ ని అవేర్నెస్ చేయండి. ఇంకోటి అండి, సోషల్ మీడియాలో వర్క్ చేసినప్పుడు మీరు హర్బల్ లైఫ్ న్యూట్రిషన్ లో వీఆర్ జస్ట్ మెంబర్, సో మెంబర్ కాబట్టి మీరు మీరు పెట్టుకోండి ఐఎమ్ మాల్తీ, సో ఐఎమ్ ఐ లవ్ హర్బల్ లైఫ్ న్యూట్రిషన్, ఐఎమ్ ఎ వెల్నెస్ కోచ్ అని మాత్రమే చెప్పాలి, కానీ హర్బల్ లైఫ్ న్యూట్రిషన్ నాది అన్నట్టు ఉండకూడదు. ఐఎమ్ అందులో నేను ఒక కోచ్ మాత్రమే అట్లా ఉండాలి. అలాగే ఇక్కడ డిస్క్లైమర్ కూడా ఇవ్వాలి మీరు ప్రతి పోస్ట్, ఫస్ట్ సపోజ్ మీరు బిఫోర్ ఆఫ్టర్ పిక్చర్ పెట్టుకుంటున్నారు, ఐఎమ్ సో హ్యాపీ లూజింగ్ దిస్ మచ్ ఆఫ్ వెయిట్ అని పెట్టుకోవచ్చు. లేదా మీరు ఎవరైనా మీ కస్టమర్ ఉన్నారు వారి పర్మిషన్ తో పెట్టుకోండి, కానీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నట్టు ఉండాలి అంతేగాని మళ్ళీ మీరు డిస్క్లైమర్ పెట్టండి, ఈ ప్రోడక్ట్స్ డిస్క్లైమర్ అని కింద పెట్టాలి, అది మీ కోచ్ చెప్తారు. సో ఇలాంటి కొన్ని కొన్ని అంటే మనం వర్క్ ఫ్రమ్ హోమ్ చెప్పేటప్పుడు కూడా ఎంత ఇన్కమ్స్ వచ్చేస్తాయని కార్లు బంగ్లాలు ఇవేం చూపించకూడదు, ఈ డిస్క్లైమర్స్ పాటిస్తూ చేస్తే సూపర్బ్ అనమాట. దీనివల్ల మీ క్రెడిబిలిటీ పెరుగుతుంది, మీ ఫాలోవర్స్ పెరుగుతారు, మీ అసోసియేట్స్ పెరుగుతారు. నిజంగా అండి నాకు 3 months ఆఫ్లైన్ లో కంటే ఆన్లైన్ లో వర్క్ చేస్తున్నప్పుడు అసలు టైం లేదు అనమాట. అంత అంత రియల్ గా చాలా బిజీ అయిపోయాము, కీప్ ఆన్ కాల్స్ లో ఉన్నాము. అండ్ ఇక్కడ ఇదొక స్లైడ్ మీరు అబ్జర్వ్ చేయండి, నేను వాట్సాప్ స్టేటస్ పెడతాము అండ్ అంటే ఇక్కడ మీట ప్రాబ్లం ఉంది కదా సిచ్యువేషన్ లో అందరూ చెప్తున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఫస్ట్ మనకి కొన్ని పాయింట్స్ చెప్పింది, ఇమ్యూనిటీ బిల్డ్ చేసుకోవాలి, ఫ్రీక్వెంట్ గా హైడ్రేషన్ ఉండాలి, ఎక్సర్సైజ్ చేయాలి, మంచి ఆహారం తినాలి. ఈ 4 steps ఎవరి దగ్గర ఉన్నాయండి, మన దగ్గరే కదా ఉన్నాయి, బయట ఎవరి దగ్గర లేనిది ఆపర్చునిటీ మన దగ్గర ఉంది. సో మన దగ్గర ఉన్నప్పుడు మనం ఎందుకు ఇది యూటిలైజ్ చేసుకోకూడదు, అది నాకు బాగా అర్థమైంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అందుకు నేను అంటే బయట ప్రాబ్లం ఉంది, మన దగ్గర సొల్యూషన్ ఉంది. ఈ సొల్యూషన్ ఉంది అని ఎలా తెలుస్తుంది, ఒక మీడియా ద్వారానే తెలుస్తుంది. సో అది మీ ఫేస్బుక్ లో పెట్టుకోవచ్చు, మేము అట్లా పెట్టుకున్నాము. అది చూసి ఒక జేసీఐ గ్రూప్ అంట, వాళ్ళు ఎవరో నాకు తెలీదు, అదర్ బయట వాళ్ళు నాకు పిలిచారు ఇమ్యూనిటీ గురించి టిప్స్ ఏమైనా చెప్తారా అని. సో వాళ్ళే ఇది డిజైన్ చేశారు, చూసారు అక్కడ పేర్లు ఉంటాయి, వాళ్ళ సెక్రటరీ ప్రెసిడెంట్ వాళ్ళు పిలిచారు.
అలా పిలవడంతో నేను వెళ్ళి 10 టిప్స్ మాట్లాడాను. నేను నా ఒక కోచ్ సపోర్ట్ తీసుకొని మేము ప్రెజెంటేషన్ ఇచ్చామన్నమాట. అసలు మన న్యూట్రిషన్ ఎందుకు అవసరం అన్నది, ఎందుకు అవసరం అన్నది వాళ్ళు ఏం అడిగారు అదే చెప్పాలి. సో అంతవరకు చెప్పంగానే ఇమీడియట్ గా ఒక 5-6 మెంబర్స్ ప్రోడక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. అట్లా మాకు సర్కిల్ ఫామ్ అయింది. అలాగే చిన్ననాటి స్నేహితులు ఉంటారు, 10th క్లాస్ వాళ్ళు ఖాళీగా ఇప్పుడు దొరికి మనకి ఇంటర్మీడియట్ మేట్స్, డిగ్రీ క్లాస్మేట్స్, పీజీ క్లాస్మేట్స్ వీళ్ళందరితో వెబినార్ కండక్ట్ చేయడంతో వాళ్ళు కూడా ఇమీడియట్ గా కస్టమర్స్ గాను అసోసియేట్ గా మారారు. అలాగే నాకున్న ఫోన్ బుక్ లో కొంతమంది డెంటిస్ట్లు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. నేను నా ఫోటో వాళ్ళ స్టేటస్ లో మన స్టేటస్ పెట్టుకోవచ్చు. మీకు అర్థమవుతుందండి, ఇలా ఇది కూడా వన్ ఆఫ్ ది టూల్. అంటే వాళ్ళకి ఎక్కువ సర్కిల్ ఉండొచ్చు కదా, వాళ్ళ ఫోన్ బుక్ లో వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కువ ఉండొచ్చు. మా దగ్గర సొల్యూషన్ ఉంది, మా పిక్చర్ మీరు మీ స్టేటస్ లో పెడతారా అని అడిగితే వాళ్ళు కూడా పెట్టడం జరిగింది. అలా నాకు కూడా లీడ్స్ వచ్చాయండి. అలాగే ఇంకొక మేడం ఉన్నారు, తన తను ఫ్రెంచ్ చెప్తారనమాట, ఫ్రెంచ్ కోచ్, ఫ్రెంచ్ టీచర్, సారీ. సో టీచర్ ఫ్రెంచ్ అయితే నేను ఆమె సర్కిల్ చాలా పెద్దది, ఇంటర్నేషనల్ వైడ్ గా ఆవిడ చేస్తారు. సో నా పోస్ట్ ఒకటి స్టేటస్ పెట్టమన్నాను, ఆవిడ పెట్టారు, అక్కడ నుంచి కూడా నాకు లీడ్స్ వచ్చాయి. చూడండి, ఇక్కడ నేను ఇక్కడ చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇది కూడా నా కోచ్ చెప్పారు, 10x రూల్ అనమాట. 10x రూల్, 10x అంటే ఎవరి ద్వారా అయితే మీకు ఎక్కువ బిజినెస్ అవుతుంది, ఒక పర్సన్ వల్ల ఎక్కువ లీడ్స్ వచ్చాయి అనుకోండి, ఆ పర్సన్ 10x గా మారొచ్చు. దీన్ని 10x రూల్ బుక్ ఉంటుంది, మీరు చదవచ్చు. సో ఇది మేము బాగా క్యాచ్ చేయగలిగాము. సో అలా ఒక పర్సన్ నుంచి ఎక్కువ బిజినెస్ వచ్చినప్పుడు ఆ పర్సన్ తోనే మనం టైప్ అవ్వచ్చు, మాట్లాడుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ మేము సోషల్ మీడియాలో వర్క్ చేసినప్పుడు మాకు ఈ 3 మెథడ్స్ మేజర్ ఫౌండేషన్ అనమాట. సో ఇది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. ఎలా అంటే, మీకు మన ఫోన్ బుక్ లో అయితే మన సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, మన ఫ్యామిలీ ఫ్రెండ్స్, కానీ అన్నోన్ పీపుల్ ఎక్కువగా వచ్చేది మీ పోస్టుల ద్వారానే. అయితే మినిమం 5 పోస్ట్లైనా పెట్టండి. అలాగే నేను లాస్ట్ పిక్చర్ లో చూపిస్తానండి ఏ టైంలో పెట్టాలి పోస్ట్, ఇది కూడా ఇంపార్టెంట్. మినిమం 5 పోస్ట్స్ అయినా మీరు పెట్టండి, మినిమం. మీరు ఒక రోజు పెట్టారు, ఒక రోజు పెట్టట్లేదు, అది వర్కౌట్ అవ్వదు, నేను చేశాను నాకు రావట్లేదు అంటారు. 90 డేస్ ప్లాన్ పెట్టుకోండి, కానీ కన్సిస్టెంట్ గా చేయండి. ఏం చేస్తారు, మీరు రోజు వర్కౌట్స్ చేస్తున్నారు, ఆ పోజ్ ఒకటి పెట్టండి వర్కౌట్స్, అది 3 పెట్టండి. మీరు వాడి ఇన్స్టాగ్రామ్ లో కానివ్వండి, ఫేస్బుక్ ఫీడ్ లో కానీ, స్టోరీలో కానీ, వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకోండి. మీరు రోజు సప్లిమెంట్స్ తీసుకుంటున్నారు, సప్లిమెంట్స్ పిక్చర్ అన్నిట్లో ఫార్వర్డ్ చేస్తారు. మీరు రోజు మంచి ఫుడ్ ప్లేట్ మెయింటైన్ చేస్తున్నారు, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్, ఈ బ్యాలెన్స్డ్ మీల్ తీసుకుంటున్నారు, రెగ్యులర్ గా పోస్ట్ చేయండి. మీరు మార్నింగ్ షేక్, డిన్నర్ షేక్ తీసుకుంటున్నారు, రెగ్యులర్ గా పోస్ట్ చేయండి. మీరు ఫ్యామిలీతో ఫన్ గా ఎంజాయ్ చేస్తున్నారు, పోస్ట్ చేయండి. ఇంతే చేయాల్సింది, మనం చేసేది ఒక పిక్చర్ తీసుకోవటమే. సో అలా చేయటం వల్ల రెగ్యులర్ గా ఉండాలి, రెగ్యులర్ గా చెప్పేది. అండ్ మీరు కిందన మీరు హ్యాష్ ట్యాగ్ వాడాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. హ్యాష్ ట్యాగ్ కూడా డూస్ టు డూనాట్స్ ఉంటాయి. సో మీరు కంపెనీ వెబ్సైట్ లో ఉన్నాయి చక్కగా, హెల్దీ హ్యాష్ ట్యాగ్, హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్ హ్యాష్ ట్యాగ్, హెల్దీ ఫ్యామిలీ హ్యాష్ ట్యాగ్, హ్యాపీ హ్యాష్ ట్యాగ్, స్మైల్ హ్యాష్ ట్యాగ్, మీ వెల్నెస్ వరల్డ్ హ్యాష్ ట్యాగ్, మీ పేరు, ఇట్లా మీరు పెట్టుకోవచ్చు అనమాట. అలా మీకు పెట్టుకున్నాక చూడండి, నేను పోస్ట్ చెప్పాను, ఆ పోస్ట్ మీకు లీడ్స్ హౌ అని అడగటం జరుగుతుంది. అప్పుడు మీకు ఫస్ట్ పాయింట్ లీడ్స్ వచ్చాయి. ఆ లీడ్స్ వచ్చిన వాళ్ళని క్లోజ్ చేయాలి. వాళ్ళు ఎక్కడికి పిలాలి అంటే అక్కడికి పిలాలి. మళ్ళీ ఆ లీడ్స్ హెల్త్ కడుగుతున్నారా, ఇన్కమ్ కడుగుతున్నారా, రెండు రకాలు. మళ్ళీ మీరు 5 పోస్ట్ పెట్టమన్నా అని ఒక రోజు ఒకే పోస్ట్, ఒక పోస్ట్ ఫుడ్ పోస్ట్ పెట్టి ఇంకో పోస్ట్ ఇన్కమ్ పోస్ట్, ఐ మీన్ ఆపర్చునిటీ పోస్ట్ పెట్టకూడదు. అప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది. 1 వీక్ హెల్త్ కోసమే పెట్టండి, 1 వీక్ ఇన్కమ్ కోసమే పెట్టండి, అప్పుడు కన్ఫ్యూజన్ ఉండదు అనమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనీషియల్ గా ఇన్కమ్ రావాలంటే మన కస్టమర్ బేస్ బట్టే వస్తుంది కాబట్టి, సో ట్రై చేయండి డిఫరెంట్ డిఫరెంట్ పోస్టింగ్ ఎలా పెట్టాలి అని. ఓకే, అండ్ అలాగే ఈ ప్రాసెస్ లో తీసుకురావాలి. కస్టమర్ లీడ్ జనరేట్ అయింది, మళ్ళీ వాళ్ళని ప్రాసెస్ లో అంటే బయట కూరగాయలు తెచ్చుకున్నారు, అది కట్ చేసి పొయ్యి మీద పెడితేనే వంటగా మారి తినడానికి అవకాశం ఉంటుంది కదా. సో ఈ ప్రాసెస్ కంప్లీట్ అయితేనే మీకు లీడ్ కంప్లీట్ అయినట్టు.
సో అందుకనే ప్రాసెస్ చేయండి, తర్వాత రీటైన్ చేయండి. రీటైన్ అంటే వాళ్ళ ఒక కస్టమర్ ఏదో ఒక సెట్ వాడేసి ఇంటి దగ్గర కూర్చుంటే బెనిఫిట్ లేదు. మీరు ఎంత పడ్డ కష్టమో ఎక్కువ టైం పెడతారు, అదంతా వేస్ట్ అవుతుంది. సో ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాలి, బీయింగ్ ఏ కోచ్, మీరు సూపర్వైజర్ అండ్ అబో లేదా బిలో సూపర్వైజర్ ఉన్నారు అనుకుంటే, మీ కస్టమర్ వాల్యూమ్ అంటే ఒక కస్టమర్ వాల్యూమ్ ఫ్యూచర్ లో రాయల్టీగా మారాలి. అర్థమైందా అండి ఈ పాయింట్? అంటే ఏదైనా వాల్యూమ్, ప్రోడక్ట్ పర్చేస్ చేసిన వాల్యూమే మీకు ఫ్యూచర్ లో అది రాయల్టీగా మారాలి. రాయల్టీగా మారాలి అంటే ఆ లీడ్ ని మీరు తీసుకెళ్ళాలి, ఆ సిస్టమ్ లోకి తీసుకెళ్ళాలి. ఆ సిస్టమ్ లోకి తీసుకెళ్ళడమే మీ వర్క్. సో దాన్ని రీటైన్ చేయటం. అయితే సోషల్ మీడియాలో ఎలా రీటైన్ చేస్తామండి? మరి దూరంగా ఉన్నాం కదా. ఇది వరకు ఆఫ్లైన్ లో అయితే ఏదో వీక్లీ మీటింగ్ అని, సూపర్వైజర్ మీటింగ్ అని పిలిచే వాళ్ళని, ఇప్పుడు ఎలాగా అని మీకు డౌట్ అవ్వచ్చు. దానికోసమే నెక్స్ట్ ఫ్లో చార్ట్ ఉంది, మీరు కావాలంటే స్క్రీన్ షాట్ చేసుకోవచ్చు. ఇది మేం చేస్తున్నది అనమాట. సో దీన్ని చూడండి, ఇన్విటేషన్ వస్తుంది సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ లో కానీ, ఫ్లయర్స్ లో కానీ, ఆన్లైన్ వెల్నెస్ ప్రొఫైల్ పోస్ట్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ 5 posts పెట్టుకోండి. మీరు చేసే పనిలే, బయట వద్దు. ఇంకోటి, మీరు కంపెనీ ఆల్రెడీ ప్రూవ్ అండ్ టెస్టెడ్ కంపెనీ, ఆల్వేస్ హీరో. హీరోని హీరో చేయాల్సిన లేదు, మిమ్మల్ని హీరోగా చేసుకోండి. మీరు ఎక్కువ మందికి తెలియాలి. జ్ఞానరాజు సార్ కరోనా వచ్చిన స్టార్టింగ్ లో ఒక మాట చెప్పారు, కరోనా కరోనా అని ఎక్కువ అనకండి, దానికి బలం ఎక్కువ అవుతుంది అని చెప్పారు. గుర్తుండే ఉంటుంది అందరికి, కరెక్టే కదా? సో ఏదైనా బలం మీకు రావాలి, మీకు ఎనర్జీ రావాలంటే మీరు ఎక్కువ పోస్ట్ లో కనపడండి. అలాగే ఖాళీగా బొమ్మల్లా దిగితే యూజ్లెస్. సో మీరేం చేయాలంటే, మీరు షేక్ అవుతున్నట్టు, ఒక సప్లిమెంట్స్ వేసుకుంటున్నట్టు, లేదా మీరు ఎవరికైనా హెల్ప్ చేస్తున్నట్టు, ఆ ఫోటో అన్నది చాలా ఇంపార్టెంట్ రియల్ గా అండి. నేను నా షేక్ తాగుతున్నట్టు నా సప్లిమెంట్స్ తీసుకున్న ఫొటోస్ పెట్టడం వల్ల మా పాప వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మదర్ వచ్చి ఆల్మోస్ట్ 1000 points తీసుకోగలిగారు. 1000 points ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆవిడ సక్సెస్ బిల్డర్ అయ్యి సూపర్వైజర్ దగ్గరలో ఉన్నారు. సింపుల్ కదా, వర్క్ బట్టి కదా అట్రాక్ట్ అవుతారు. అండ్ అలాగే ఇక్కడ చూడండి, లీడ్స్ వచ్చాయి. ఆ లీడ్ ని మేము ఎక్కడ కూర్చోబెడుతున్నాం అంటే, ఫస్ట్ డైరెక్ట్ గా ప్రోడక్ట్ చెప్పట్లేదు. సో ఓకే అండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మేము ప్రొఫెషనల్ గా అక్కడే చాటింగ్ లోనే అడుగుతున్నాము. అంటే ఈ గూగుల్ ఫామ్, దీనికి కూడా కస్టమర్ గా అడిగారు, ఓకే అన్నారు, గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయమంటున్నాం. ఏమని, మీ హైట్ ఎంత ఉంటారు, మీ వెయిట్ ఎంత ఉంటారు, మీ పేరు, మీ ప్లేస్, సో మీరు ఎన్ని కేజీస్ వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు, మీరు ఇంతకు ముందు ఏమైనా ప్రయత్నాలు చేశారా వెయిట్ తగ్గడానికి, అండ్ మీ బడ్జెట్ ఎంతలో కావాలి, ఇది కూడా అడిగేస్తున్నాం డైరెక్ట్ క్వశ్చన్ గూగుల్ ఫామ్. సో మెయిన్ మాకు ఎక్కువ లీడ్స్ రావడానికి ఆ అటాచ్మెంట్ అడిగారు, దానికి ఫిల్అప్ చేయాలి ఫామ్. ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయటం వల్ల సీరియస్ గా ఉన్న వాళ్ళు చెప్పేస్తారు కదా, మనకు ఐడియా వస్తుంది. ఆ సీరియస్ గా ఉన్న వాళ్ళకి మేము మార్నింగ్ లైవ్ వర్కౌట్స్ 3 days ట్రయల్ ఫ్రీగా ఇస్తున్నాం. ఇది వరకు 3 days శాంప్లింగ్ మన ట్రయల్ ప్రోగ్రామ్ షేక్ క్లబ్ కు పిలిచే వాళ్ళమే, ఇప్పుడు ఇదే 3 days క్లబ్ కి ఇన్వైట్ చేస్తున్నాం, మార్నింగ్ విర్చువల్ క్లబ్ కి. సో లైవ్ వర్కౌట్స్ కానీ విర్చువల్ వెల్నెస్ క్లబ్ కి కానీ 3 days ఇన్వైట్ చేస్తున్నాము. 3 days కూడా అక్కర్లేదండి, ఫస్ట్ 1-2 days లోనే వాళ్ళకి అర్థం అయిపోతుంది. ఒక 45 minutes మీ హెల్త్ కోసం మీరు టైం స్పెండ్ చేయాలి. మీకు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి జూమ్ యాప్, మీరు ఎలా లాగిన్ అవ్వాలి కూడా మేము వీడియో షేర్ చేసి ఎడ్యుకేట్ చేసి పిలుస్తున్నాం. మా కోడ్ పెట్టుకొని రావాలనేది ఇంకా హైలైట్ చేస్తున్నాం. సో అలా చేయటం వల్ల ఏమవుతుందంటే, ఫస్ట్ 2 days లోనే వాళ్ళు కమిట్ అయ్యి, మేము డైరెక్ట్ గా ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్ లో మనం బయట హెల్ప్ కూడా చేయొచ్చు అండి. ఎలా అంటే, ఇప్పుడు కూడా మనం MRP కాకుండా మేము డైరెక్ట్ గా PCID అనేది ఇవ్వటం జరుగుతుంది. మా కోచ్ సపోర్ట్ చేశారు ఈ విధంగా. ప్రిఫర్డ్ కస్టమర్ ని మేము ఎక్కువ ప్రమోట్ చేస్తున్నాం. సో డైరెక్ట్ గా PC ఇచ్చి, అంటే దూరంగా అప్పుడు మాకు తిరుపతి, విజయవాడలో, తిరుపతిలో, ఒంగోలు, కర్నూలు, ఎన్ని చోట్ల బిజినెస్ ఇప్పుడు స్టార్ట్ అయింది అంటే రీజను ప్రిఫర్డ్ కస్టమర్ ఐడి ఇవ్వటం వల్ల. సో వాళ్ళు ఒక మాకు ప్రూఫ్ పంపిస్తున్నారు, మేము అప్డేట్ చేసేస్తున్నాము ఇమీడియట్లీ. వాళ్ళు కావాల్సిన ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసుకుంటున్నారు. సో ఫస్ట్ కస్టమర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఈ పాయింట్ ఇక్కడికి కస్టమర్ పిలుస్తున్నాము. సో తర్వాత అక్కడ నుంచి ఆఫ్ కోర్స్ టెలిగ్రామ్ గ్రూప్ లో కనెక్ట్ చేసి ఎవ్రీడే మీరు, చాలా ఇంపార్టెంట్, కస్టమర్ రీటైన్ అవ్వాలంటే ది బెస్ట్ ప్రోగ్రామ్ మాకున్న క్యాలెండర్ లో ఏంటి అంటే కనుక బిగ్ బాస్ ఆఫ్ వెయిట్ లాస్ ఛాలెంజ్ రియల్ గా చాలా బాగా హెల్ప్ అయిందండి.
వెయిట్ లాస్ ఛాలెంజ్ లో పెడుతున్నాం అంటే ఒక కస్టమర్ రీటైన్ చేయాలంటే దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. ఎందుకు వెయిట్ లాస్ ఛాలెంజ్ లో పెడుతున్నాము అంటే రెగ్యులర్ గా మీకు ఫుడ్ ప్లాన్ చెప్తాము, మీకు ఒక మోటివేషనల్ వీడియో వస్తుంది, అండ్ మీకు ఏ టైంకి ఏం ఫుడ్ తినాలి, ఎంత వెల్నెస్ టాక్, ఇవన్నీ కూడా మీకు ఫ్రీగా కోచింగ్ ఆన్లైన్ లో దొరుకుతుంది అని చెప్తున్నాము. సో అలా చెప్పంగానే మాక్సిమం మాకు అంటే మంచి రికగ్నిషన్ వస్తుంది, వర్కౌట్స్ ఫ్రీ, అన్ని ఫ్రీ వస్తున్నప్పుడు డెఫినెట్ గా కస్టమర్ రెడీ అవుతున్నారు అన్నమాట. సో అలా కస్టమర్ వాళ్ళ ఐడిలోనే పాయింట్స్ పెట్టుకొని వాళ్ళు యూజ్ చేసుకుని వాళ్ళ ఇంటి దగ్గరే వెయిట్ చెక్ చేసుకుంటూ చేస్తున్నారు కాబట్టి మాకు నెంబర్ అనేది ఈజీగా పెరిగింది. వీళ్ళందరినీ ఒక టెలిగ్రామ్ గ్రూప్ లో యాడ్ చేసి వాళ్ళకి మార్నింగ్ విషెస్ దగ్గర నుంచి గుడ్ మార్నింగ్ లేదా బర్త్డే విషెస్ చెప్తూ రోజు ఒక హెల్దీ టిప్ ఇస్తూ వీక్లీ ఒక టాస్క్ కూడా ఇస్తున్నాం అండి. మళ్ళీ వాళ్ళకి పని కూడా ఉండాలి కదా, సో పని కోసం ఒక టాస్క్ ఇవ్వగలుగుతుంది, పెయింటింగ్ చేయండి, కార్వింగ్ చేయండి, లేకపోతే లిప్ స్టిక్ వేసుకోండి, సరదాగా రెడీ అయ్యి రండి. వీక్లీ టాస్క్ ఇస్తున్నాము, ఈ వీక్లీ విన్నర్స్ కి రికగ్నైజ్ చేస్తున్నాం వీక్లీ క్లాస్ పెట్టి మళ్ళా. సో ఈ రకంగా మేము ఈ కస్టమర్ ని ఎంగేజ్ చేస్తున్నాం, కస్టమర్ ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్ అన్నమాట. ఆబ్వియస్లీ వాళ్ళ పాయింట్స్ అచీవ్ అవటం వల్ల వాళ్ళు మిగతా ప్రోగ్రామ్స్ కూడా రావటం జరుగుతుంది. అలా వాళ్ళు కోచ్ గా ప్రోడక్ట్ రిజల్ట్స్ చూసి కోచ్ గా కూడా పర్మనెంట్ కోచ్ గా కూడా మారిపోతున్నారు అన్నమాట. సో అర్థమైంది కదండి, ఇది 3 మంత్స్ లో మేము ఇట్లా చేస్తున్నాము. సో అలాగే అంబాసిడర్ ఈవినింగ్ బాగా సపోర్ట్ అవుతుంది. ఇక్కడ జూమ్ కాల్ లోనే ఇన్వైట్ చేయడము, ఎవరిని ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి పెట్టడం, మార్నింగ్ క్లబ్ కి అండ్ అంబాసిడర్ ఎక్స్పీరియన్స్ కి ఇలా తీసుకెళ్తున్నాం అన్నమాట ప్రతి ఒక్కరిని. సో ఇలా మేము పెద్ద పెద్ద ట్రైనింగ్ కూడా అంటే అక్కడ స్కిల్స్ డెవలప్ చేసుకుంటున్నారు వీక్లీ కోచెస్ అకాడమీలో అండ్ వీక్లీ ఈవెంట్స్ లోని. రికగ్నిషన్ అనేది ఎవ్రీ వీక్ చేస్తున్నాం, హైయెస్ట్ వాల్యూమ్ చేసిన వాళ్ళకి రికగ్నిషన్, ఎక్కువ మంది కస్టమర్స్ హెల్ప్ చేసిన వాళ్ళకి రికగ్నిషన్, అండ్ డైలీ మార్నింగ్ క్లబ్ కూడా నీట్ గా రెడీ అయి కూర్చున్న వాళ్ళకి కూడా గిఫ్ట్స్ ఇవ్వటము, మేము పర్సనల్ గా కొన్ని గిఫ్ట్స్ ఇవ్వటము. ఇలా చేయటం వల్ల అది బయట పీపుల్ కి వీళ్ళకి చాలా డిఫరెన్స్. బయట ఉన్న పాండమిక్ సిచ్యువేషన్ లో అందరూ కొంచెం భయంగా రేపు సిచ్యువేషన్ ఎలా ఉంటుందో అనున్నారు, కానీ మనం మాత్రం అలా లేంగా చాలా హెల్దీగా యాక్టివ్ గా ఎనర్జెటిక్ గా కనిపిస్తున్నాం కాబట్టి ఇంకా రోజు రోజుకి మన ఎంపర్ అనేది పెరగటం జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ రిఫరెన్స్ బేస్డ్ బేస్ అనేది ఎక్కువ అవుతుంది. సో అలా బిగ్ పిక్చర్ కూడా చూపిస్తున్నాము, టోటల్ ప్లాన్ 4 వీక్స్ లోనే మాక్సిమం వాళ్ళకి కన్వర్ట్ అయిపోతున్నారు అన్నమాట. సో ఈ రకంగా మా బిజినెస్ చూసారా, ఫస్ట్ ఒక ఇన్విటేషన్ అంటే ఒక పోస్ట్, ఆ పోస్ట్ నుంచి లీడ్ మళ్ళీ మార్నింగ్ క్లబ్, మార్నింగ్ క్లబ్ నుంచి అంబాసిడర్ ఎక్స్పీరియన్స్, అంటే మీరు హెల్ప్ చేయాలనుకుంటే అంబాసిడర్ ఎక్స్పీరియన్స్ కి రండి అంటున్నాము, అక్కడ నుంచి ఈ టెలిగ్రామ్ గ్రూప్ లో పెట్టడం, వీళ్ళని యాక్టివేట్ చేయటం, మళ్ళీ అక్కడ నుంచి ఫిల్టర్ చేసి వేరే గ్రూప్స్ ని క్రియేట్ చేయటం, అంటే ఇంపార్టెంట్ అయిన వాళ్ళకి ఒక గ్రూప్, యాక్టివ్ గా ఉన్న వాళ్ళకి ఒక గ్రూప్ అలా క్రియేట్ చేస్తున్నాం. మళ్ళీ అక్కడ నుంచి ఇలా సైన్అప్ అవ్వగానే లైవ్ వెల్నెస్ కోచెస్ అకాడమీకి సూపర్వైజర్, మాస్టర్ క్లాస్, ఆర్ఆర్ అలాంటి ప్రోగ్రామ్స్ కూడా ఇన్వైట్ చేస్తున్నాం. ఫైనలీ విత్ ఇన్ 3 మంత్స్ లోనే సూపర్వైజర్ అయితే డ్యామ్ ష్యూర్ గా అవుతున్నారండి ఈ ఫ్లో లో వెళ్ళటం వల్ల. సో ఇది మాకైతే చాలా హ్యాపీగా ఉంది. బై ద వే మా పాప నాకు ఎట్లా హెల్ప్ చేస్తుంది అంటే అసలు కొంచెం పెద్ద పెద్ద వాళ్ళు అంటే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు మనకి యాడ్ అవ్వాలంటే ఎలా అన్నది తను నాకు బాగా గైడ్ చేసింది. అంటే ఏం మ్యాటర్ మాట్లాడితే, సో మీరు చాలా మందికి ఇన్స్పైర్ చేస్తున్నారండి, సో మీరు ఎందుకు మంచి న్యూట్రిషన్ పరిచయం చేయకూడదు అన్నట్టు మేము వెళ్తున్నాము. సో ఎవరైతే మాకు పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారో వాళ్ళని మళ్ళీ ఒక స్పెషల్ జూమ్ మీట్ లోకి పిలిచి మాట్లాడటం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే మేము ఫ్రీగా ప్రోడక్ట్స్ ఆఫర్ చేయట్లేదు, వాళ్ళు ఎంతటి వాళ్ళు ఉండేవండి, నథింగ్. సో ఈవెన్ ఎంత పెద్ద వాళ్ళు వచ్చినా సరే వాళ్ళు ఓన్ గా పర్చేస్ చేసుకొని వచ్చి జాయిన్ అయిన వాళ్ళే ఉన్నారు. ఎందుకంటే ప్రోడక్ట్ లవర్ అవుతేనే కానీ ఇది ఎక్కువ మందికి వాళ్ళు ఇన్స్పైర్ చేయలేరు. సో అందుకోసం మేము ఫస్ట్ ప్రోడక్ట్ లవర్ గా మార్చి చేయటం జరుగుతుంది అన్నమాట. సో వాళ్ళు పోస్ట్ పెట్టడం ద్వారా వచ్చిన లీడ్స్ ని టెలిగ్రామ్ లింక్ యాడ్ చేయటము, ఆ టెలిగ్రామ్ లింక్ లో మళ్ళీ మా రెగ్యులర్ గ్రూప్, మా రెగ్యులర్ ఫ్లో చాట్ లోకి ఇన్వైట్ చేయటము, ఇలా చేయటం వల్ల నెంబర్ అనేది పెరిగిందండి. సో రియల్ గా ఐఎమ్ బ్లెస్డ్. ఈ మంత్ కూడా ఆల్మోస్ట్ నాకు 2000 పాయింట్స్ నియర్లీ అయిపోయాయి. ఈ మంత్ కూడా లాస్ట్ మంత్ నా పర్సనల్ వాల్యూమ్ నియర్లీ క్లోజ్ టు 9000 వాల్యూమ్స్ వరకు ఉందండి. వెకేషన్ క్లోజ్ చేసుకోగలిగాము అంటే ఈ నెంబర్ గేమ్ అన్నది చేయటం వల్లే. మోస్ట్లీ ఆ పోస్టింగ్ చేయటం, హ్యాష్ టాగ్ చేయటం,
హ్యాష్ ట్యాగ్ చేసిన వాళ్ళని కరెక్ట్ గా జూమ్ క్లబ్స్ ని యూజ్ చేసుకోవటం వల్ల, స్పాన్సర్ ఇచ్చిన గైడెన్స్ ఫాలో అవటం వల్ల, మళ్ళీ కస్టమర్ ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్స్ ని, మీల్ ప్లాన్ ని, కోచింగ్ ని, ఇవన్నీ తీసుకెళ్లటం వల్ల నెంబర్ అనేది పెరిగిందండి. అసలు మేము చాలా మంది ఎవరు ఫేస్ లో ఎలా ఉంటాయి, ఎవరేంటి అన్నది తెలియదు, కానీ అందరూ క్లోజ్ ఫ్రెండ్స్ లాగా అయిపోయారు. ఫస్ట్ మనం ఫ్యాన్ చేసుకోవాల్సింది అక్కడే, మీ ఫస్ట్ 3 డేస్ లోనే మీ గురించి బాగా అర్థం చేసుకుంటే కనుక డెఫినెట్ గా మీకు మార్క్స్ పడతాయి. సో ఇది యాక్చువల్గా ఒక పోస్ట్ చేయాలి అంటే చాలా ఇంపార్టెంట్. మీరు ఏ మీడియాలో పోస్ట్ చేయాలనుకుంటే ఆ మీడియాలో ఎప్పుడు ఎలా పోస్ట్ చేయాలి అన్నది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ ఉంది, 1:00 నుంచి 4 మధ్యలో ఎక్కువ పోస్ట్ చేస్తే ఎక్కువ మంది చూస్తారనమాట. అలాగే ఇన్స్టాగ్రామ్ లో కూడా మార్నింగ్ 8 to 9 మధ్యలో, 2 AM అండ్ 5 PM మధ్యలో ఎక్కువ పోస్టింగ్స్, ఎక్కువ జనాలు చూడడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఈ టైం మీరు పెట్టుకోవటం వల్ల డే అంతా ఫోన్ లోనే గడపక్కర్లేదు. ఆ పర్టికులర్ టైం మీరు లైక్ ఒక ఫోన్ లో ఒక కాల్ పెట్టుకొని చేయొచ్చు అనమాట, ఆ టైంకి గుర్తు పెట్టుకునేలాగా. అలాగే ట్విట్టర్ లో 12 to 3, అలా గూగుల్లో అయితే 8 టైమింగ్స్, ఇలా మీకు పర్టికులర్ టైమింగ్స్ లో ఎక్కువ మంది చూసే అవకాశం ఆ టైమింగ్స్ లో ఉన్నాయి. సో అది మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ ఇది కూడా వెరీ ఇంపార్టెంట్, ఫేస్బుక్ లో ఒక చూడండి, ఇక్కడ లైట్ కలర్ డార్క్ కలర్ ఉన్నాయి కదా, మీకు లైట్ కలర్ లో చూస్తే మార్నింగ్ 12 నుంచి అంటే ఐ మీన్ 12, 1:00, 2:00, 3:00, 4:00, 5 వరకు పెద్దగా ఎవరు చూడరు. కానీ పీక్ టైం ఏది అంటే కనుక ఇక్కడ లైట్ బ్లూ నుంచి డార్క్ బ్లూ ఏ టైం ఉందంటే మార్నింగ్ మీకు 10 నుంచి అండ్ ఇది 3 వరకు మాక్సిమం పీక్ టైం అండి. ఈ టైంలో ఎక్కువ మంది సోషల్ మీడియాలో ఉంటారు. ఇలాంటప్పుడు మీరు కానీ పోస్ట్ చేయగలిగితే మీరు పెట్టే పోస్ట్ ఎక్కువ మందికి చేరడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో అందుకనే అది కూడా చూడండి, ఏ వారాల్లో ఎక్కువ ఉంది అంటే వెన్స్డే ఫ్రైడే. సో వెన్స్డే రోజు ఫ్రైడే రోజు మీరు ఎక్కువ అంటే ఖాళీగా ఉంటారంట, ఆ టైం ఫ్రీగా ఉంటారు. మీరు ఆ టైంలో కనుక మీరు చెప్పాలనుకున్నది పెట్టుకుంటే డెఫినెట్ గా సక్సెస్ అవుతారు. సో ఇక్కడ మీరు కోచ్ క్యాలెండరే కాదు, మీ క్యాలెండర్ కూడా రెడీగా ఉండాలి. మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు, మీరు ఎంత మందికి హెల్ప్ చేయాలనుకుంటున్నారు, ఆ గోల్ షార్ట్ టర్మ్ గోల్, మిడ్ టర్మ్ గోల్ అంటారు కదా, లాంగ్ టర్మ్ గోల్ అని. సో మీరు ఈ వీక్ ఫస్ట్ వీక్ లో మీరు ఎంత మందికి హెల్ప్ చేయాలనుకుంటారు అనుకున్నారు అనుకుంటేనే మీరు ఇక్కడ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా వర్కౌట్ అవుతుంది. ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా మనం వర్క్ చేస్తేనే వర్కౌట్ అవుతుంది. సో మీకు ఎంత వీక్ ఎంత ఇన్కమ్ కావాలి, ఎంత మందికి హెల్ప్ చేయాలి బై ద ఎండ్ ఆఫ్ ది వీక్ అనుకుంటేనే మీరు ఆ పోస్ట్ చాలా క్వాలిటీగా, చాలా అందంగా, చాలా ఎక్సైటింగ్ గా, చాలా హ్యాపీగా పెట్టగలరు. నామకే వాస్తే పెడితే మళ్ళీ ఫీడ్బ్యాక్ ఉండదు. సో మీరు ఏం చేసినా 100% ఎఫర్ట్ పెట్టి చేయండి, డెఫినెట్ గా సక్సెస్ అవుతారు. ఎఫర్ట్ అన్నది డైలీ 5 టైమ్స్ పోస్ట్ మినిమం ఉండాలి, వాళ్ళతో మాట్లాడే విధానం కూడా ఇమీడియట్ గా ఉండాలి. ఫోన్ ఎవరైనా ఇమీడియట్ గా అడిగితే మాత్రం మీరు చెప్పేది కూడా చాలా ఇమీడియట్ గా ఉండాలి. రియల్ గా అండి, మొన్న మేము HOM పెట్టాము, ఆల్మోస్ట్ 200 మెంబర్స్ వచ్చేసారు. 200 మెంబర్స్ మాకు చాలా పాస్ట్ డేస్ గుర్తొచ్చాయి. మా ఫస్ట్ ఇయర్ మేము ఎలా వర్క్ చేసామో అలా మాకు సోషల్ మీడియాలో అంతే లీడ్స్ వచ్చాయి. అంతమంది వచ్చినా ఎలా హ్యాండిల్ చేస్తాం అనుకున్నాము. ఇందులో మేము మళ్ళీ ఫిల్టర్ చేసుకోగలిగాము, ఎవరైతే ప్రూఫ్ ఇచ్చారో వాళ్ళు సీరియస్, ప్రూఫ్ ఇవ్వలేదో సీరియస్ కాదు. మళ్ళీ వీళ్ళలో ఎవరైతే క్వశ్చన్స్ అడిగి నెక్స్ట్ డైలీ వెల్నెస్ క్లబ్ కు వస్తున్నారో వీళ్ళు సీరియస్, రావట్లేదా సీరియస్ కాదు. మేము అలా ఫిల్టర్ చేసుకుంటూ సీరియస్ గా ఫైనల్ ఒక 20 మెంబర్స్ అయ్యారు. ఆ 20 x 500 పెట్టినా, 500 పాయింట్స్ పెట్టినా అయిపోతుంది కదండి మన వర్క్. సో మీరు ప్లాన్ చేయాల్సింది నెంబర్ గేమ్, మీరు ఎక్కడ వాళ్ళని ఎక్కడెక్కడికి తీసుకెళ్లాలన్నది మీ డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. సో సెకండ్ వీక్, థర్డ్ వీక్, ఫైనలీ మంత్ ఎండ్ లోపు మీ వాల్యూమ్ అవ్వాలి. మంత్ ఎండ్ కి మీ నెక్స్ట్ వీక్ వాల్యూమ్ కూడా ఓపెన్ అవ్వాలి. అలా అవుతేనే మీరు హై పర్సనల్ వాల్యూమ్, హ్యూజ్ ఆర్గనైజేషన్ వాల్యూమ్స్, నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళడం, మీరు ఎక్కువ రికగ్నైజ్ అవడానికి ఆపర్చునిటీ ఉంటుంది అనమాట. సో దిస్ ఈస్ హౌ వీఆర్ డూయింగ్ ఇన్ సోషల్ మీడియా. యాక్చువల్లీ మేము అంత నాలెడ్జ్ లేకపోయినా చేయగలుగుతున్నాం అంటే బికాస్ ఆఫ్ విర్చువల్ సపోర్ట్ సిస్టమ్, జూమ్ కాల్ ద్వారా మాత్రమే అవుతుందండి. మనం వెళ్ళి పాంప్లెట్లు ఇచ్చినా తీసుకునే స్టేజ్ లో బయట జనాలు లేరు.
ఏమో ఇది బైట్ ఇది ఎన్ని ఇయర్స్ ఎట్లా ఉండబోతుందో తెలియదు. వ్యాక్సినేషన్ వచ్చే వరకు ఈ సిచ్యువేషన్ మనం ఉండాలి. మీరు ఎంత లేట్ ఉంటే అంత డిలే అవుతుంది. సో అప్డేట్ అవ్వాలి. అప్పుడు స్మార్ట్ ఫోన్ లేవు, ఇప్పుడు వచ్చాయి. స్మార్ట్ ఫోన్ లో ఇంకా మంచి మంచి వచ్చాయి. ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అవ్వాలి. అప్డేట్ అవ్వాలంటే ఈ కాల్ లో ఉన్న వాళ్ళు చాలా మంది ఇంకా అంటే ఇక్కడే మనకి బటన్స్ ఉన్నాయండి, హ్యాండ్ రైజ్ చేయటం కానివ్వండి, క్లాప్స్ ఇవ్వటం. ఇక్కడ నుంచే మీరు నేర్చుకుని ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతే ఇంకా ఎక్కువ నాలెడ్జ్ మీరు సంపాదించుకోవచ్చు అన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రాజు సార్ అండ్ సింథియా మేడం ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ బ్యాక్ టు కృష్ణమోహన్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. యాక్చువల్గా చాలా మంచి టిప్స్ చెప్పారు. అంటే మీరు పెద్ద కాంప్లికేటెడ్గా చేయట్లేదు, ఓన్లీ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్స్ కొన్ని యూజ్ చేసుకొని చాలా సింపుల్గా చేస్తున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అంటే కొంచెం కొంతమందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి, కొన్ని క్లారిఫై చేస్తారు మేడం ఇట్లా మీరు చేసే దాంట్లోనే. ఎవరైనా క్వశ్చన్స్ ఉంటే ఒక అన్మ్యూట్ చేసుకొని అందరూ ఒకేసారి చేయకండి. ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేయండి, నేను వాళ్ళని అన్మ్యూట్ చేస్తాను. జస్ట్ ఎక్కువ అడగకండి, ఒక 1-10 seconds క్వశ్చన్ అడగండి, మ్యూట్ చేసేసుకోండి. ఓకే, నేను హ్యాండ్ రైజ్ చేస్తున్న వాళ్ళని అన్మ్యూట్ చేస్తున్నాను మేడం ఒకసారి వాళ్ళని. ఓకే, చెప్పండి మల్లేష్ గారు. మేడం మీరు ఒక మన స్లైడ్స్ క్రియేట్ చేయడానికి ఏదో యాప్ వాడుతున్నాను చెప్పారు, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ ఇన్ఫర్మేషన్ మనం పాస్ చేయడానికి. మేడం ఒకసారి యాప్ పేరు చెప్పండి. సో యాప్ కాన్వా యాప్ సార్, కాన్వా అన్నది డౌన్లోడ్ చేసుకుంటే మీకు కొన్ని ఫ్రీగానే దొరుకుతాయి సార్. మీరు ఎలాంటి పోస్టర్ యూస్ అంటే మేము ఫర్ సపోజ్ వెయిట్ లాస్ ఛాలెంజ్ పెట్టాం సార్, దాని ఫ్లైయర్ మేమే ఓన్ గా డిజైన్ చేసి పెట్టాం. అన్నీ సార్, అన్ని కూడా దాంట్లో దొరుకుతాయి సార్. కాన్వా యాప్ చాలా ఈజీగా ఉంటుంది సార్, మీరు ఏం కన్వే చేయాలన్నా అన్ని రకాలు దొరుకుతాయి సార్ దాంట్లో. అలాగే కొన్ని పెయిడ్ యాప్స్ కూడా ఉంటాయి సార్, మనం పే చేస్తే వాటిలో కూడా మీరు వెళ్ళవచ్చు. ఓకే, థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ రవికుమార్ గారు. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మీరు ఇందులో ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళకు మనం ఎలా ఎంగేజ్ చేయాలని చెప్పి ఒకటి చెప్పారు, సో అది కొద్దిగా చెప్తారా మేడం ప్లీజ్? ఎస్ సార్, యాక్చువల్గా మేము ఇక్కడ అంటే ఒక 5,000 కన్నా ఎక్కువ ఫాలోవర్స్ ఉంటున్నారు అంటే వాళ్ళు ఇన్స్పైర్ చేయగలరు కదా సార్ ఈజీగా. సో అలాంటి వాళ్ళకి మేము జస్ట్ ఒక హాయ్ అని పెట్టి మేము మీరు చాలా మందికి ఇన్స్పైర్ చేస్తున్నారు మీ వీడియో మీ పోస్ట్ ద్వారా. సో మీరు ఇన్స్పైర్ చేస్తున్నారు కాబట్టి మీరు మంచి న్యూట్రిషన్ కూడా ఇలాంటి సిచ్యువేషన్ లో మా దగ్గర డైజెస్ట్ హెల్త్ ఉంది, ఉమెన్స్ హెల్త్ ఉంది అండ్ ఎనర్జీ అండ్ ఫిట్నెస్ ఉంది, ఇమ్యూనిటీకి ఉంది, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంది. దీంతో పాటు మంచి బ్రాండ్ అంబాసిడర్స్ ఆల్రెడీ ఉన్నారు. మేము ఎంఎన్సీ 40 ఇయర్స్ నుంచి ఉన్నామని మన కంపెనీ గురించి చెప్తూ మన దగ్గర ఏంటి ఉంటాయి అని చెప్పి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాకు అడగండి అని చెప్తున్నాం సార్. ఇంట్రెస్ట్ ఉంటే మాకు కాల్ చేయండి, మేము దీని ప్రొసీజర్ చెప్తాము అని పెడుతున్నామండి. అలా పెట్టడం ద్వారా మాకు లీడ్స్ అనేవి జనరేట్ అయ్యాయి సార్. అలా కొంచెం అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ఫాలోవర్స్ పెరిగారు సార్. ఫస్ట్ మన గురించి చెప్పాలి సార్, మన ఏ కంపెనీలో ఉన్నాం అనేది క్లియర్ గా చెప్పేయటం, మనల్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకోని. సార్ అలాగే ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు సార్, అంటే కాన్వాయ్ కాకుండా పిక్సార్ట్ లో కూడా మంచి పిక్చర్స్ దొరుకుతాయి సార్, దాంట్లో కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే మేడం. ఓకే సార్, మధులత గారు అడగండి, అన్మ్యూట్ చేసుకుని అడగండి. సార్ అదే కాన్వా యాప్ గురించి అడుగుదాం అనుకున్నాను సార్, ఆల్రెడీ అడిగారు కదా క్వశ్చన్. థాంక్యూ మేడం. థాంక్యూ మ్యామ్. నెక్స్ట్ కుమార్ గారు. కుమార్ వినుకుంటా. యా యా సార్, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ కుమార్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్. గూగుల్ ఫార్మ్స్ గురించి చెప్పారు కదా మేడం, అది ఎలా ఎక్కడ దొరుకుతుంది ప్లస్ ఎలా యూస్ చేయాలో ఒకసారి కొంచెం క్లియర్ గా చెప్తారా మేడం? గూగుల్ ఫామ్ దొరకదు సార్, అది మనం గూగుల్ కి వెళ్ళి క్రియేట్ చేసుకోవాలి సార్. అది క్రియేట్ చేసుకొని మనకి నచ్చిన క్వశ్చన్స్ ని పెట్టుకోవచ్చు, అంటే వాళ్ళ నేమ్ ఒక షీట్ లాగా వస్తుంది సార్, ఎంప్టీ షీట్ లాగా. మీరు
దాంట్లో మీరు ఏ క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారు మీరు పర్సనల్ గా డిజైన్ చేసుకోవచ్చు సార్. నేనైతే వర్క్ ఫ్రమ్ హోమ్ కి అయితే సార్ నేము ఏజ్ మరి 18 ఇయర్స్ బిలో వాళ్ళు అడిగితే యూజ్ ఉండదు కదా సార్, అందుకని ఏజ్ క్వాలిఫికేషన్ ప్లేస్ అడుగుతున్నాం సార్ గూగుల్ ఫామ్ లో. అదే హెల్త్ వైజ్ అడిగితే కనుక వాళ్ళ హైట్ ఏంటి వెయిట్ ఏంటి నేము ప్లేస్ తో పాటు వాళ్ళు కాంటాక్ట్ నెంబర్ కూడా మెయిన్ ఈ రెండింటిలోని కాంటాక్ట్ నెంబర్ కామన్ గా అడుగుతాము. మరి మనం ఎలాగ అప్రోచ్ అవ్వగలం సో అది కామన్ గా అడుగుతాము. అండ్ దీంట్లో ఏంటంటే మీరు ఇంతకు ముందు ఏమైనా ప్రయత్నించారా అండ్ మీ బడ్జెట్ ఏంటి కూడా అడిగేస్తున్నాం సార్. అయితే అది మనం ఓన్ గా క్రియేట్ చేసుకోవచ్చు సార్, అది గూగుల్ కి వెళ్తే మీ గూగుల్ ఫార్మ్స్ అని కొడితే వస్తుంది సార్. ఓకే మ్యామ్, మనకి అన్ని గూగుల్ తల్లి ఉంది సార్, ఈజీగా దొరుకుతాయి. బయోలో పెట్టేయచ్చు మీరు ఇన్స్టాగ్రామ్ మీరు ఒకటి క్రియేట్ చేసుకుంటారు కదా మీ పేరున, మీరు బయోలో మీరు లింక్ పెట్టేయచ్చు, పెడితే డెఫినెట్ గా అడుగుతారు. అయితే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే స్వైప్ అప్ ఆప్షన్ ఉంటుంది. సో మనకి అంత ఫాలోవర్స్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. కృష్ణారి చెప్పండి. మనం ఈ జూమ్ కాల్ అయిపోయింది ఎలా ప్రొవైడ్ చేయాలి మేడం, మనం గూగుల్ ఫామ్ అనేది లింక్ ఎలా ఫార్వర్డ్ చేయాలి? యా సార్, ఒక్కసారి క్వశ్చన్ మళ్ళీ చెప్తారా సార్? హలో హలో కృష్ణారి గారు సార్, ఒక్కసారి క్వశ్చన్ మళ్ళీ చెప్తారా సార్? హలో హలో చెప్పండి కృష్ణారి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. సార్ చెప్పండి సార్. మేడం మీరు స్లైడ్స్ చూపించారు కదా, అది దానికి ప్రెజెంటేషన్ మీరు చేసింది మామూలుగా దీంట్లో చేసారా లేదంటే వేరే ఆప్షన్ యూజ్ చేస్తారా, ఎంఎస్ ఆఫీస్ కానీ లేదంటే వేరే ఆప్షన్? అంటే మీరు వేరే యాప్ ఏమైనా చేసారా అంటున్నారా సార్? లేదు సార్, నార్మల్ గా మేము స్లైడ్స్ డౌన్లోడ్ చేసుకొని చేసిందే సార్, ఇది టెక్నాలజీ అండి. మరి ఓవర్ టెక్నాలజీ ఏం యూజ్ చేయట్లేదు సార్, వెరీ సింపుల్. మీరు మినిమం వాట్సాప్ స్టేటస్ ఫ్రీయే కదా సార్, దానికి ఏం పెయిడ్ లేదు. అలాగే మీరు మళ్ళీ మనకి ఇన్స్టాగ్రామ్ కూడా యూజ్ చేస్తున్నాము, ఫేస్బుక్ లో స్టోరీ ఫీడ్ ఇవి చేస్తే చాలు సార్, కానీ రెగ్యులర్ గా చేయండి, హ్యాష్ ట్యాగులు పెట్టండి, ఇది ఇంపార్టెంట్ సార్. అయితే అడిగిన వాళ్ళని ఇమీడియట్ క్లోజ్ చేయగలిగేది ఈజీ మెథడ్ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయించడం వల్ల. ఈజీగా ఫిల్అప్ చేస్తున్నారు కాబట్టి మనం వాళ్ళని ట్రాక్ చేయడం మనకి ఈజీగా అవుతుంది సార్. అలాగే మీరు ఎవరైనా మీ టీంలో కొత్త వాళ్ళు ఉన్నా మీరు రోజు ఒక 3 పోస్టులు పెట్టండి, వాళ్ళు ఏం పెట్టాలన్నది చెప్పండి, వాళ్ళు అదే ఫాలో అవుతారు. ఫర్ సపోజ్ మనం ఫస్ట్ లో ఏం పెట్టే వాళ్ళం, లూజ్ వెయిట్ నో ఆస్క్ మీ హౌ, ఇంట్లో నుండి అధిక బరువు తగ్గించుకోండి, హెల్దీగా చేంజ్ అవ్వండి, ఇలా డైలీ ఏదో ఒకటి పెడుతూ ఉంటే మళ్ళీ బోరింగ్ గా ఉండకూడదు సార్. ఒకటి రెండే పెడితే బాగుంటుంది వెయిట్ లాస్ కి. మిగతా అన్ని మీరేం చేస్తున్నారు అనేది మెయిన్ గమనిస్తారు సార్. ఇప్పుడు అందరూ స్మార్ట్ పీపుల్ కాబట్టి మనం ఊరికే చెప్తే నమ్మరు సార్, మనం చెయ్యాలి. మీరు వర్కౌట్స్ గురించి చెప్పాలనుకుంటున్నారు, నేను డైలీ వర్కౌట్ చేస్తున్నాను అనేది మీరు చూపించారనుకోండి, అది ఈజీగా బిలీవ్ చేయగలిగేలా ఉంటుంది. మీరు ఫుడ్ కూడా ఏం తీసుకుంటున్నారు, మీ స్నాక్ ఎలా తీసుకుంటున్నారు, ఇవి కూడా అంటే ఒక 21 డేస్ అయినా కన్సిస్టెంట్ గా చేస్తే మీకు లీడ్స్ అనేవి జనరేట్ అవుతాయి సార్. మీరు చేసే పనిని చూపించాలి, అది ఇంపార్టెంట్ సార్. అదే కదా సోషల్ మీడియా అంటే. ఓకే మేడం, యాక్చువల్ గా ఇంకా ఎవరు హ్యాండ్ రైజ్ చేయకండి, ఇంకో 2 మెంబర్స్ ఉన్నారు, శంకర్రావు గారు అండ్ కరుణ్ కుమార్ గారు. షార్ట్ గా అడగండి మేడం ని మీ డౌట్ ఏమైనా ఉంటే. ఓకే సార్. ఓకే సార్. శంకర్రావు గారు. ఓకే, శంకర్ రావు అండ్ కరుణ్ కుమార్ మీరు అన్మ్యూట్ చేసుకొని ఒకసారి మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. ఈ సోషల్ మీడియా అనేది మీరు చాలా బాగా ఉపయోగించుకున్నారు, వెరీ నైస్.
కాకపోతే ఇందులో మనం ఎదురయ్యే ప్రాబ్లమ్స్ ఏమన్నా ఒకటి రెండు మీరు ఫేస్ చేసి చెప్తే మేము కొంచెం క్వశ్చన్ సార్. రియల్ గా మంచి క్వశ్చన్ అడిగారు సార్. మనం అందరూ కంగ్రాచులేట్ చేయొచ్చు. ఎలా చెప్పొచ్చు, క్లాప్స్ ఇవ్వచ్చు. మీరు అందరూ ఎలా ఇస్తారు ఇవ్వండి సార్ కి మీరు సోషల్ మీడియాలో, ఇక్కడ కాదు సోషల్ మీడియాలో క్లాప్స్ ఇవ్వచ్చు సార్ కి. మంచి క్వశ్చన్ అడిగారు కదా, మీరు రియాక్షన్స్ లోకి వెళ్ళండి, అక్కడ క్లాప్ సింబల్ ఉంటుంది కదా, అలా కొడితే సార్ మనం క్లాప్స్ ఇచ్చినట్టే కదా. సో ఇది మనం అలవాటు చేసుకున్నాం. అయితే సార్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నెగిటివ్ కూడా వస్తాయి సార్ డెఫినెట్ గా, దట్ టు విమెన్ కి వస్తాయి ఎక్కువ అవకాశం. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఇప్పుడు మా హస్బెండ్ ఉన్నారు, ఆయన ఇన్స్టాగ్రామ్ కూడా పేరు మాల్తి శంకర్ అనే ఉంటది, నాది కూడా మాల్తి శంకర్ అనే ఉంటది. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఆయన జెంట్స్ అయినా లేడీ అనుకొని ఆయనతో కూడా చాట్ చేస్తూ ఉంటారు. అంటే మీరు బాగున్నారు, బాగోపోయినా, మళ్ళీ అదొక సెటైరో, మరి కాంప్లిమెంట్ ఎలా అనుకోవడానికి లేదు, ఏవోటి నైట్ చాట్ చేయటం అట్లాంటివన్నీ చేస్తూ ఉంటారండి. సో అందుకే లేడీస్ ఎవరైనా చేస్తే మాత్రం ఈవినింగ్ 7 తర్వాత అసలు మీరు ఫేస్బుక్ కానీ ఇలాంటివి ఏమీ వాడొద్దు ఆఫ్టర్ 7 లేడీస్. అండ్ జెంట్స్ కామన్ గా వచ్చేస్తే మాత్రం అలాంటి వాళ్ళని వెంటనే డిలీట్ చేసేయడం. ఇంకా చాటింగ్ అయితే ఏం చెయ్యొద్దు సార్ అక్కడతో, అంటే రెస్పాండ్ అవ్వకుండా ఉంటే బెటరు. మనం కూడా ఈ హ్యాష్ ట్యాగ్స్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టాలండి. అంటే మీకు ఇన్కమ్ నాకు ఇందాక చెక్ చూపించాను, అది కానీ పెట్టాను అనుకోండి సోషల్ మీడియాలో చాలా నేరం అనమాట. అంటే కంపెనీయే ఒప్పుకోదు. అండ్ నా లైఫ్ స్టైల్ చూపించుకుని నేను కార్ కొనుక్కున్నాను అనుకోండి సార్, నేను కార్ కొనుక్కున్నది చూపించేది చేయకూడదు. ఇలాంటివి అనమాట కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అంటే హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ అని పెట్టుకొని కాదు, కింద క్యాప్షన్ ఖచ్చితంగా ఉండాలి, మనం ఇండిపెండెంట్ అసోసియేట్ అది డిస్క్లైమర్స్ పెడుతూ ఉండాలి. ఇంకోటి అండి, మీరు ఎవరిదైనా బిఫోర్ ఆఫ్టర్ పిక్చర్ యూజ్ చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళ పర్మిషన్ అడగండి. నేను మా టీమ్ లో ఒక మేడం, అలాగే కస్టమర్ పర్మిషన్ లేకుండా పెట్టుకున్నారు, వాళ్ళ రిలేటివ్స్ ఎవరో ఈమె ఫోటో తీశారు, ముస్లిం కమ్యూనిటీలో కొంచెం ఒప్పుకోరు, ఆమె 30 kg వెయిట్ లాస్ అయ్యారు, ఆమె ఫోటో పెట్టుకున్నారు. ఇమీడియట్ గా ఇంకొకరు కాల్ చేసి వాళ్ళ హస్బెండ్ ఫీల్ అయ్యారు, అలా ఎలా పెడతారు మాకు తెలియకుండా మా నోటీస్ లో లేకుండా అని కూడా అడిగారు. ఆ అమ్మాయి అపాలజీ చెప్పి ఇమీడియట్ గా తీసేసింది. సో ఇలాంటివి అందుకే పర్మిషన్స్ తీసుకునే చేయాలి సార్. నెగిటివ్ అంటారా, ఇంకా 1% ఉంటుంది సార్, దాన్ని మనం ఏం చేయలేము. మనం పాజిటివ్ గా వెళ్తాం సార్, కాబట్టి 1% అనేది మనం ఇగ్నోర్ చేయటమే సార్, అంతే. లైట్ గా తీసుకోవడమే సార్, ఇంకా అది సోషల్ మీడియా సోషల్ వైడ్ వెళ్తుంది కాబట్టి మనం ఏం చేయలేము సార్. ఒక 1% అంతవరకు సిచ్యువేషన్ మనం తెచ్చుకోకుండా ఉండడమే మన జాగ్రత్త వెల్నెస్ లో ఉన్నాం కాబట్టి. అండ్ బై ద వే మీ అందరికి ఒక మంచి ఒక ఎగ్జాంపుల్ చెప్పడం మర్చిపోయానండి. నేను ఆల్రెడీ ఇన్స్టాలో పోస్ట్ చేసిన అమ్మాయే, ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చిన అమ్మాయే, ఆల్రెడీ ఈ మంత్ సక్సెస్ బిల్డర్ అయింది ఆ పోస్ట్ చూసే. అమ్మాయి ఆదిలాబాద్, నేనుండేది వైజాగ్. ఆ అమ్మాయికి కస్టమర్స్ ఇలా చేసుకోవాలమ్మా ఇలా చేసుకోవాలని చెప్తున్నాను, కానీ అమ్మాయి కస్టమర్స్ కి చాలా డౌట్స్ ఉన్నాయి. వాళ్ళకు వచ్చే కస్టమర్స్ కి డౌట్స్ ఉంటే ఎట్లా క్లియర్ చేయగలరు కదా. అప్పుడు మేము ఏం చేస్తామంటే, వాట్సాప్ లోనే కాన్ఫరెన్స్ కాల్ పెట్టి ఆ కస్టమర్ ని ఈ కోచ్ ని అందరినీ కలిపి 1-to-1 క్లోజ్ చేస్తున్నాం. వాళ్ళకి ఏం డౌట్స్ ఉన్నాయి, ఫైనల్లీ వాళ్ళు ఏం ప్రోడక్ట్స్ వాడాలి అనేది క్లోజ్ చేయడం వల్ల ఆ అమ్మాయికి దాదాపు 10 కస్టమర్స్ ఫామ్ అయ్యారు. అట్లా ఫామ్ ఆ అమ్మాయి కూడా సేమ్ నేనేం పని చేసిందో అదే డూప్లికేషన్ చేసింది. 10 కస్టమర్స్ ఫామ్ అయ్యారు, అలాగే 10 PCs కూడా అయ్యారండి. ఇప్పుడు తను చాలా హ్యాపీగా ఉంది. నిజంగా అసలు నాకు పెద్ద బూన్ అండి. వాళ్ళ మమ్మీకి శాలరీ ఇవ్వట్లేదంట, స్కూల్లో టీచర్, శాలరీస్ లేవు, మేము ఖాళీగా ఉన్నాం. ఇలాంటి సిచ్యువేషన్ లో మేము 10-15,000 సంపాదించుకున్నాం అంటే ఈ ఆపర్చునిటీ వల్లే అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇలా మీరు ఎంత మందికి హెల్ప్ చేస్తే అది కూడా బ్లెస్సింగే కదండి. సోను సూద్ లా సెలబ్రిటీసే చెయ్యాలని లేదు సార్, మనం కూడా చెయ్యొచ్చు. అంటే ఆయన అంత పెద్ద మనసు. సో మనం కూడా ఇక్కడ ఒక కస్టమర్ ని ప్రిఫర్డ్ కస్టమర్ మేము అందుకే సెలెక్ట్ చేసుకున్నాం అండి. ఈ టైంలో కూడా హెల్ప్ చేయాలంటే అది కూడా హెల్ప్గా బడ్జెటైజ్ చేసి ఇవ్వటం. సో అదొకటి మేము సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ ఇంకో మేజర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, శ్రీకాకుళంలో ఒక అబ్బాయి ఉంటాడు మా ఆన్లైన్ టీమ్, చాలా విలేజ్ అనమాట. తనకి పెద్దగా సోషల్ మీడియా మీద అవగాహన లేదు.
ఈ కరోనా రాగానే ఊరు వెళ్ళిపోయాడు. ఇంకా నా పని అయిపోయింది, నాకు ఇన్కమ్స్ లేవు అని చాలా బాధపడ్డ టైంలో జూమ్ కాల్స్ లో మీటింగ్ పెట్టి కొంచెం మనం తన్ని బూస్ట్ చేయటం వల్ల తను ఏం చేశాడంటే, ఆ ఊర్లో బాగా పల్లెటూరులో మొత్తం ప్రోడక్ట్స్ వాడలేరు, అంటే ఫైనాన్షియల్ ఫిట్ కాదు కాబట్టి తను ఏం చేశాడంటే ఒకటే చిన్న ఎఫ్రెష్ ఎలా తాగుతున్నాడో వీడియో పెట్టడం, ఎఫ్రెష్ బెనిఫిట్స్ చెప్తూ చేయటం వల్ల ఆ వీడియో స్టేటస్ చూసి ఆ ఊర్లో కొంతమంది కుర్రవాళ్ళు తినికి ఒక టీమ్ లా యాడ్ అయ్యారు. వీళ్ళందరూ కూడా హెర్బల్ లైఫ్ టీ షర్ట్స్ వేసుకొని కలిసి వీడియోస్ చేయటము, కలిసి డాన్స్ వేయటము, ఇలా చేయటం వల్ల వాళ్ళు ఎక్కువ మంది ఆ ఊర్లో జనాలకు స్ప్రెడ్ అయ్యారు. వాళ్ళు చేసింది ఓన్లీ ఎఫ్రెష్ వీడియో. అంటే ఎఫ్రెష్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, ఫ్యాట్ రెడ్యూస్ చేస్తుంది, ఎనర్జీ లెవెల్స్ పెంచుతుంది, మైండ్ అలర్ట్ గా యాక్టివ్ గా ఉంచుతుంది, టీ కాఫీ రిప్లేస్మెంట్ గా యూజ్ చేయొచ్చు, ఈ అలాగే కరోనా సిచ్యువేషన్ లో వేడివేడిగా ఏదైతే తాగమన్నారు ఇది తాగొచ్చు అన్నట్టు ప్రమోట్ చేసుకున్నారు. అలా చేయడం వల్ల 250 ఫ్యామిలీస్ ఎఫ్రెష్ టీలు కాఫీలు మానేసేయండి ఆ ఊర్లో, శ్రీకాకుళంలో ఒక పల్లెటూరు. అంటే చూడండి సోషల్ మీడియా ఎంత పెద్ద వర్క్ చేస్తుందో. అబ్బాయి లాస్ట్ మంత్ సూపర్వైజర్ అయ్యి ఈ మంత్ వరల్డ్ టీమ్ సెకండ్ మంత్ లో ఉన్నాడు. హోప్స్ లేని వాళ్ళకి హోప్స్ రావడమే మీడియా. రియల్ గా హ్యాపీగా ఉంది. అండ్ ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా సార్? నో మేడం, యాక్చువల్ గా 1:30 మాకు ఇంకో ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే ఓకే, ఉన్నాయి క్వశ్చన్స్ ఉన్నాయి, అడుగుతూ ఉన్నారు. సో మీ టైం, ఇంకా నెక్స్ట్ టైం కూడా మేము సార్ ని అడుగుతాం మీ టైం తీసుకోవాలని. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సార్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నేను ఒకటి చెప్పాలనుకుంటుంది ఏంటంటే సార్, ఇది ఏదైనా ప్రాక్టికల్ అండి, మీరు చేస్తూ వెళ్ళిపోతూ ఉంటే ఆ డౌట్స్ కూడా క్లియర్ అయిపోతాయి సార్. అంటే మనము అసలు స్టార్ట్ చేయలేదు అనుకోండి, ఆ డౌట్స్ లానే ఉంటుంది. స్టార్ట్ చేయండి, అంటే కంపెనీ చెప్పినట్టు ఫాలో అవి చేయండి, 100% మీరు సక్సెస్ అవుతారు. ప్రాక్టికల్ గా చేయండి, థియరిటికల్ గా కాకుండా డెఫినెట్ గా సక్సెస్ అవుతారు. ఒక్కొక్కటి పెట్టడం స్టార్ట్ చేయండి, అట్లీస్ట్ మీ వాట్సాప్ ని మార్చండి. హలో హలో సార్, మేడం సిగ్నల్ సోయినట్టుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. ఇప్పుడు 1:30 ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది, అందరూ క్లోజ్ చేసుకొని ప్రిపేర్ అయ్యి